ఇంత బయట ఫ్యాక్షన్ లీడర్లు ఎలా ఉండేవారు, వారి పరిస్థితులు ఏంటి, వాళ్ళ మనోగత ఎలా ఉండేవారు అని తెలుసుకోవడానికి బనగనపర్ల ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్ట్ అయిన సంగపట్నం పక్కిరెడ్డి గారితో మనం ఉన్నాము. ఆయన నడి వివరాలు తెలుసుకుంటాం. ఆనాడు సంగపట్నం పక్కిరెడ్డి గారు ఈ ఫ్యాక్షన్ కూపంలోకి ఎందుకు దూరినట్లంటారు? మా ఫాదర్ ఏంటంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో అనే టైప్లో మా ఫాదర్ చెప్పారు. ఎవరు? వీళ్ళందరూ కలిసి మా ఫాదర్ను ఊరకల్ దగ్గర హైడ్రాసిస్ అంటే కాంట్రాక్ట్ మర్డర్ చేయించారు. మేము డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదర్ని చంపడం చంపాలని ఒక అక్కస నాలో పుట్టింది. యాక్చువల్గా అట్లా స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత నేను చంపిన తర్వాత ఈ సత్యం రెడ్డి, ఈ రాముడు వీళ్ళంతా నాపైన అటాక్ చేశారు. మీకు తర్వాత ఈ చెయ్యి, ఇక్కడ ఈ చెయ్యి అంతా ఏం లేదు సార్, మాకు కురి తిరుగుతున్నాయి ఇది, ఇట్లా ఒకే తిట్టు తిట్టుకున్నాడు. ఇక్కడ నరికారు. ఈ దీని ఎటుకే చనిపోయాడని వదిలిపెట్టిపోయారు వాళ్ళు. యాక్చువల్గా అంత జరిగిన తర్వాత మేము ఇంకా బయటనే ఉన్నాం. యాక్చువల్గా నాకు దెబ్బలు ఇవన్నీ సెట్ అయ్యి వచ్చింది. 81 80లో ఇంటికి వచ్చాం. అప్పుడు మండలేషన్లు వచ్చాయి. పక్కిరెడ్డి పోటీ చేసి మిలకాయ మీద తలకాయ ఉండదని కింద మాట వచ్చింది. మేము కరాసుబారి దగ్గరికి వెళ్ళాం. కరాసుబారెడ్డి కూడా తెల్లారామకృష్ణ రెడ్డి, అటు భూపాలరెడ్డి వాళ్ళు, ఇటు ఎర్రబోదు వెంకటరెడ్డి, వీళ్ళంతా కుమ్మకే వీడున్నంత మనకు చెరుపు నాగులకు అని చెప్పిన ఉద్దేశంగా నన్ను చంపాలని ముందు మా వియంకుణ్ణి ఆ టైప్లో ప్లాన్ చేశారు. అది ఫెయిల్యూర్ అయిపోయింది. తెల్లారామకృష్ణుడు ఆశ వదిలేడు, వీడిని చంపలేము అని ఆశ వదిలిన తర్వాత ఫ్యాక్షన్ అనేది ఎందుకు తలెత్తుతుంది? ఫ్యాక్షనిస్ట్ యొక్క నైజం ఎట్లుంటుంది అంటే నీకు కోపం చెప్తుంది. టోటల్ గా జరిగిందంతా అంతే. ఎలా తయారు చేస్తారు నాటు బామని? గంధకం వేస్తారు దాంట్లో. తర్వాత పవర్ఫుల్ బామ్ అంటే అది. మీరు ఎప్పుడు తయారు చేస్తారు అట్లాంటివి? ఈ బండల ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా నెల నెల మీకు కప్పం కట్టాల్సిందే. కప్పం కట్టకపోతే వాని కథ కల్లాసన. తెల్లారామకృష్ణ రెడ్డి దీన్ని కబలించకుండా షెల్టర్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి 5000 చేతగానేవాడు 5000 ఇచ్చాడు, చేతగానేవాడు 10000 ఇచ్చాడు. అట్లా నాకు 3 ఇయర్స్ షెల్టర్ ఇచ్చారు. కాటసన్ రామరెడ్డి గారు ఒకసారి మీ పైన ఆరోపణ చేశారు, వాళ్ళని ఏదో మీరు దూషించారన్నట్టుగా ఆరోపణలు చేశారు. అసలు ఆ కుటుంబంతో ఇప్పుడు మీకు ఎట్లా శత్రుత్వం ఉందా మిత్రత్వం ఉందా? కాటసన్ రామరెడ్డి ఎవడో చెప్పిన మాటలు విని తెల్లారామకృష్ణుడి చరిత్ర నాకు తెలుసు. నేను చెప్తే తెల్లారామకృష్ణుడి ఏడతలకాయ పెట్టుకుని తెలియదు. అది ఇప్పటికీ మీకు థ్రెట్ ఉందని మీరు భావిస్తున్నారు? మీరు మళ్ళా తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రిలో భోగోతి నారాయణ రెడ్డి, కేతిరెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి గారిని 1999లో రాజీ కుదిర్చారు. మీరు వెళ్ళారు. మనసులు చంపుకోవచ్చు కానీ చెట్లు నరకడం ఏందే, అంత నష్టం ఎందుకు ఇదంత? మరి బాబు అంత రాజీ అయిన కూడా మళ్ళీ సూర్యప్రతాప్ రెడ్డి గారిని చంపేశారు కదా బాబు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఎంటైర్లీ డిఫరెన్స్. ఏం తేడా? ఒకప్పుడు ఫ్యాక్షన్ పేరు చెప్పగానే కర్నూలు జిల్లాలోని గ్రామాలన్నీ కూడా చిగురుటాకులా వణికిపోయాయి. అంటే ఏ గ్రామంలో చూసినా నాడు అంటే ఇరువురు మధ్య చెలరేగుతున్న వర్గపోరు అది ఫ్యాక్షన్కి దారితీసి ప్రతి నాయకుడు కూడా తమ మంది మార్వలతో కత్తులు కటార్లు నాటు బాంబులతో
ప్రయాణం చేశారు. అంత అంటే పైకి మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తిరిగినా లోపల మాత్రము ఏదో తెలియని భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని తిరిగేవారు. ఎందుకు ఆ పరిస్థితి అసలు ఈ ప్రాంతంలో ఆ స్థాయిలో, అంటే ఒకప్పుడు పాలెగాల వ్యవస్థగా ఉన్న ఈ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ వెల్లూరికి పోవడానికి కారణాలు ఏంటి, అసలు నాయకు ఎందుకు ఈ ఫ్యాక్షన్ వచ్చేది, అసలు ఆ పరిస్థితుల్లో ఇంటా బయట ఫ్యాక్షన్ లీడర్లు ఎలా ఉండేవారు, వారి పరిస్థితులు ఏంటి, వాళ్ళ మనోగత ఎలా ఉండేవారు అని తెలుసుకోవడానికి బనగనపల్లె ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్ట్ అయిన సంగపట్నం పక్కిరెడ్డి గారితో మనం ఉన్నాము. ఆయన నడి వివరాలు తెలుసుకుంటాం. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రతి ఆనాడు ఫ్యాక్షన్ నడిపిన నాయకుడి నుంచి ఈరోజు ప్రశాంతంగా ఉన్నా కూడా నాటి ఫ్యాక్షన్ ఎందుకు తలెత్తింది ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆయన మనతో ఉన్నారు. నమస్కారం సంగపట్నం పక్కిరెడ్డి గారు. అన్నారా కమలాసన్ సినిమా చూశాను, దాంట్లో తండ్రి గారు భారతీయుడిగా అంటారు పెద్ద కమలాసను, నా భారతీయుడిలాగా కనిపిస్తున్నారు మీరు అసలు. ఆ వైట్ అండ్ వైట్ మీ కలరు ఆ జుట్టు అంతా కూడా అప్పట్లో కూడా మంచి గ్లామర్గా ఉండే అన్నట్టున్నారు మీరు. ఇదే సార్, ఎప్పుడంతే ఇట్లే ఉండేవారు మీరు. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నారు మీరు, ఒక హీరోలాగా కనిపిస్తున్నారు చెప్పాలంటే ఇక మంచి స్టైలిష్గా. అయితే ఆనాడు సంగపట్నం పక్కిరెడ్డి గారు ఈ ఫ్యాక్షన్ కూపంలోకి ఎందుకు దూరినట్లంటారు? ఆ రోజు దిగడానికి కారణం సార్, మేము 70లో ఎగ్జామ్ మామూలుగా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మనసులో, యాక్చువల్ నా మనసులో మాట చెప్తున్నాను నేను, నా తండ్రి చాలా పవర్ఫుల్ లీడర్. మీ తండ్రి గారి పేరు హుస్సేన్, చిన్న హుస్సేన్ రెడ్డి, ఇడమగడ్డి చిన్న హుస్సేన్ రెడ్డి. అసలు మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ఫస్ట్. సార్ మా తండ్రి చిన్న హుస్సేన్ రెడ్డి అని ఆయన. మీ స్వగ్రామం? సంగపట్నం. సంగపట్నం, ఓకే. ఆయన మామూలుగా 9th క్లాస్ వరకే చదువుకున్నాడు. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, ఓకే. ఆయన అంటే మాకు తెలియదు, మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి ఆయన ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడో మాకు తెలియదు. కానీ ఏది కావాలంటే అది తెచ్చిపెట్టే, అప్పటికి మాకు 110 ఎకరాల పొలం ఉండేది. 110 ఎకరాల పొలం సంగపట్నంలో. ఎంతమంది సంతానం మీరు? 4 సార్. 4, ఓకే. ఆయన మా పెద్దన్న, రెండో ఆయన టీచరు. పెద్దన్న పేరు? ఆయన పేరు పక్కిరెడ్డి. పక్కిరెడ్డి, పెద్ద పక్కిరెడ్డి, చిన్న పక్కిరెడ్డి. నా పేరు చిన్న పక్కిరెడ్డి, ఇంకోడు దస్తగిరెడ్డి లాస్ట్. ఎందుకు ఇవన్నీ కూడా ఇట్లా పెట్టారు మీరు అంతా కూడా? ఏం సార్, మేము మా తండ్రి గారు మగపిల్ల లేక మా అబ్బగారు ఆ దస్తగిరి స్వామిని కొలిచాడు. ఓకే. ఆయన పుట్టిన కొలిచిన తర్వాత పుట్టినాడనే ఉద్దేశంగా మా నాన్న పేరు కూడా హుస్సేన్ రెడ్డి పెట్టుకున్నాడు. మీ తాత? మా అబ్బ. ఆయన తర్వాత మేము అదే అక్కడ, మేము మా ఇంటిదే కూడా దస్తగిరి స్వామి. ఓకే. తర్వాత ఆడపిల్లలు అయితే వెంకటేశ్వర స్వామి కొలుస్తాం అట్లా. అది ఓకే. మేము చేరిన తర్వాత మా తండ్రి అంటే మమ్మల్ని ఏదో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకరిని ఇంజనీరు, ఒకరిని డాక్టర్ చేయాలని ఆయన అంబిషన్ అయింది. ఆయన మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్లో చాలా ఫాస్ట్. మమ్మల్ని ఆ టైంలోనే 1958 ఆ ప్రాంతంలోనే మమ్మల్ని హోటల్లో పెట్టి చదివించాడు కూడా. ఓకే. 58 నుంచి ఎక్కడ పెట్టి? హోటల్లో. హోటల్లో? అదేంటి అది హోటల్లో పెట్టి చదివించారు అంటే మామూలుగా అవుకులో మేము నడిచిపోలేం కదా. ఓకే. 5 మామూలుగా 5-7.5 కిలోమీటర్ ఉంటుంది మా ఊరు అవుకు. నడవడము చదవడం ఇదన్నీ ఇబ్బంది అని అక్కడే హోటల్లో పెట్టి మమ్మల్ని. హోటల్ అంటే హాస్టల్? హాస్టల్. ఓకే. హాస్టల్లో పెట్టి చదివించాడు కూడా ఆ కాలంలోనే ఆయన. అట్లా ఆయన ఏదైనా కావాలని కూడా మా పెద్దన్న ఆయన దురస్వంతుడు. నాన్న చదువురాని మా నాన్న భంగపోయాడు 56లో. ఆయన దురదృష్టవంతుడు. సరే మాకు అదృష్టం వచ్చింది, మా అదృష్టాన్ని నిష్కారణంగా ఈ రాజకీయాలకు మా ఫాదరు పవర్ఫుల్ లీడర్, అంటే పవర్ఫుల్ అంటే ఫ్యాక్షన్ లీడర్ కాదు మా ఫాదర్. మా ఫాదర్ చంపాలని కానీ ఇంకో రకం కానీ పోయేవాడు కాదు యాక్చువల్గా. ఆయన ఎంతసేపు ఉన్నా శత్రువు వాడు సరిపోనట్టు అంటే ఏదైనా కానీ మళ్ళీ కోరిత్రి కానీ లేదు ఇంకో రీతి కానీ వాడిని అణచివేయాలనే టైప్. అంత తప్ప మా ఫాదర్కి ఏ ఉద్దేశం లేదు. మా ఫాదర్ ఏంటంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో చాలా అట్లే ఆయన ఎట్లా మేనేజ్ చేసుకుంటారో మాకే తెలియదు. ఎక్కడైనా కానీ మేము కూడా మామూలుగా అవుకులో స్కూల్ నుంచి వస్తుంటే ఎస్ఐ గారి దగ్గర పోతే మేము టీ కాఫీ తాగి వచ్చేవాళ్ళం యాక్చువల్గా. అట్లా అంత సన్నిహితంగా ఉండేవాడు డిపార్ట్మెంట్. అటువంటిని మాకు మేము డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకరి దగ్గరకు పోయి యాచించుకోవాలి, ఉద్యోగం కావాలని యాచించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు కదా అనే ఒక అక్కస.
నాలో పుట్టింది యాక్చువల్గా. పుట్టి మా ఊరి చంపాలని ఒక లోపల అంటే నాకు అంబిషన్ కోరింది అట పుట్టింది అన్నమాట. యువని మా శత్రువుని చంపాలని, ఓకే మా ఫాదర్ని చంపిన చంపాలని. మీ నాన్నగారు ఎందుకు చంపారు? ఇదే వాళ్ళు ఇప్పుడు వీళ్ళకల్లా ఎవరిది సాగడం లేదు సార్. అంటే ఆయన ఆయన పవర్ఫుల్ లీడర్. అంటే ఆయన ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇతర ఇతర డిపార్ట్మెంట్లు కానీ ఆయనకు చాలా సన్నిహితంగా ఉంటారు. అందువల్ల వీళ్ళ ఆటలు సాగవు. అందువల్ల వాళ్ళు ఏంటంటే వీడంత మాకన్నా అంత పవర్ఫుల్ లీడర్ అయినాడు కదా అనే ఉద్దేశంగా వీళ్ళు చంపితే ఎవరు లేరు కదా అనే టైప్లో మా ఫాదర్ చెప్పారు. ఎవరు అప్పుడు కలిసిన సార్ చల్లా చిన్నప్పరెడ్డి, ఆయన వచ్చి చెన్నంపల్లి యాగంటిరెడ్డిని ఒక గుంపు అంటే సత్యంరెడ్డి వాళ్ళ గుంపు, బిజ్జం సత్యంరెడ్డి వాళ్ళ గుంపు. తర్వాత వెనకల్లా కోడూరు తిమ్మారెడ్డి, ఆయన చేసి మా సంగపట్నంలో బయ్యప్రెడ్డి, మీ ఊర్లోనే మళ్ళా మా ఊరిలో అంతే మొత్తం టోటల్గా ఒక 5-6 సెక్టర్లో వీళ్ళంతా కలిసి గులసింగారం ఆపోజిట్ పార్టీ, మామూలుగా ఇప్పుడు నరసింహారెడ్డికి ఆపోజిట్ పార్టీ, రాంభూపాలరెడ్డి కాళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళందరూ కలిసి మా ఫాదర్ను ఓరకల్ దగ్గర హైడ్రాసిస్ అంటే కాంట్రాక్ట్ మర్డర్ చేయించారు. కాంట్రాక్ట్ మర్డర్ పట్టిన ఓరకల్ ఎక్కడ పోయొచ్చున్నాడు మీ నాన్న అప్పుడు? ఆయన కర్నూలు నుంచి ఓరకల్కి వచ్చాడు. ఓరకల్ నుంచి ఊర్లో నుంచి మామూలుగా బస్ స్టాండ్లోకి వచ్చే రస్తాలో చంపారు. మీ నాన్నకు తెలియదా ఇట్లా అటాక్ చేస్తారు అది? మా నాయనకి ఇప్పుడు చంపుతారనే ఆయనకు ఆలోచన లేదు సార్. యాక్చువల్గా ఆయనే అందులో ఎవరు నేను చంపి ఆయన చంపించినవాడు కాదు. ఎంతసేపు ఉన్నా వాడొస్తే దగ్గరకు వస్తే సాయం చేస్తూ వచ్చాడు. ఆయన పవర్ను ఉపయోగిస్తూ వచ్చాడు అంతే. అంత తప్ప ఆయన ఏదో ఏమైనా చంపాలని అనుకుంటే ఆయన చాలా సులభం ఉండేది ఆయనకు ఆయన కాలంలో. యాక్చువల్గా మా ఊళ్ళో చిన్న గలాడ జరిగితే మా శత్రువులు ఇంట్లో దొరికారు. మా అంటే ఇప్పుడు మా నాయన చంపని శత్రువులు దొరికితే మా అన్న చంపనీకి పోతే కూడా కాళ్ళు పట్టుకొని మా నాయన ఎన్నికి దొరికొచ్చాడు. అటువంటి టైప్ మా ఫాదర్. మంచి చంపకూడదు, చంపితే పిల్లలకు పాపం అనేవాడు మా ఫాదర్. శత్రువులు అంటే మీ నాన్న చంపిన తర్వాత కదా శత్రువులు అయ్యారు? అప్పుడు ఊరికే గ్రామం ఊరికే వర్గ పోరాటంలో మామూలుగా గ్రామంలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అట్లా వర్గ పోరాటం ఉండేది కదా, దాంట్లో అపోజిషన్ వాళ్ళు మీ ఇంటికి వచ్చిన మీ నాన్న వాళ్ళని చంపనివ్వలే. ఓకే అది తర్వాత మా నాన్న చంపిన తర్వాత ఇంకా మాకు శత్రువులు లేరు ఆటోమేటిక్గా. ఇట్లా దీనిపైన మాకేం మా మేము ఎట్లా అయినామనే దానికి చెప్తున్నాను. ఇప్పుడు మేము ఎక్కడో బాగుపడే వాళ్ళను మమ్మల్ని వీళ్ళు మా తన్ని చేసి నాశనం చేస్తారు కదా అనే ఒక కోపం. ఓకే ఆడ మీ వయసు ఎంత మీ నాన్న చంపినప్పుడు? నా వయసు సార్ అప్పుడు నేను నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 49. ఓకే అప్పుడు నా వయసు నేను మా చనిపోయినప్పుడు నేను ఎస్ఎస్సి రాశాను 64లో. నేను ఎస్ఎస్సి రాశాను అప్పటికి ఆయన నేను అసలు ఆయన సబ్జెక్టు కూడా పోతే కూడా నా నేను హిందీ ఫెయిల్ అవుతాను నాన్న అంటే మళ్ళీ తిరిగి రాసులేమో రెండోసారి రాయండి అన్నాడు. అట్ట మళ్ళీ ఫ్రాడ్ అంటే ఒప్పుకునేవాడు కదా ఆయన. ఆయన అన్ను కూడా చేయించగలడు అయినా ఆయన వద్దన్నాడు. ఆయనకు చేతిలో హెడ్ మాస్టర్లు వాళ్ళు వీళ్ళు కూర్చోబెట్టి రాయచని కూడా రాయి చెప్పేసి ఆయన దగ్గర ఉండేది కూడా. యాక్చువల్ నేను ఆ ఉద్దేశంగానే అడిగాను మా ఫాదర్ను. ఓకే అడిగితే కూడా ఆయన అప్లై చేయలే. అట్లా స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత నేను 70 నుంచి 75 వరకు కామ్గా ఉండేది. ఎవరు దాని వాళ్ళు ఉన్నారు ఎవరికి ఎవరు పోతే వాళ్ళు పోతున్నారు. 70లో 75లో గులసింగవరం దాంట్లో స్టార్ట్ అయింది. రాముడి వాళ్ళకు రామిరెడ్డి అని కాసా రామిరెడ్డి అని ఈ నరసింహారెడ్డి వాళ్ళకు స్టార్ట్ అయింది. అది గులసింగవరంలో కాసన్ రామిరెడ్డి వాళ్ళకు కాసన్ రామిరెడ్డి అని ఇప్పుడు తాడిపిద్దలు ఉన్నారు వాళ్ళు. ఓకే వాళ్ళకు ఈ నరసింహారెడ్డి వాళ్ళకు. నరసింహారెడ్డి వాళ్ళు ఎవరు? నరసింహారెడ్డి అంటే రాంపూర్రెడ్డి వాళ్ళ ఫాదర్. రాంపూర్రెడ్డి వాళ్ళ ఫాదర్. ఓకే వాళ్ళు కూడా కాసన వాళ్ళే కదా? వాళ్ళు కాసన వాళ్ళే. ఇల్లు కాసన సొంత చిన్న అంటే చిన్నప్ప కొడుకు. ఓకే ఈ రామిరెడ్డి అనేవాడు భూపాలరెడ్డికి చిన్నప్ప కొడుకు. ఓకే సొంతం మా అది లింక్ వచ్చేసి కోనాపురము అన్నవరము గులసింగారని మూడు ఊళ్ళకి కలిసి లింక్ పార్టీ జరిగింది. ఆ జరగడం ఆ పార్టీ చుట్టుకొచ్చి లాస్ట్కు అక్కడ మల్లేటెడ్డి మామూలుగా అందరికీ అడ్వకేట్ అని కమ్ సమిటీ ప్రెసిడెంట్ ఆయన. అందువల్ల ఆయన ఏం చేశారు 76లో ఆయన మామూలుగా మర్డర్ చేశారు. ఎవరు? ఈ కాసన్ రామిరెడ్డి అంటే ఇప్పుడు నరసింహారెడ్డికి ఆపోజిట్ వర్గం వాళ్ళు. ఓకే సత్యంరెడ్డి
ఇప్పుడు బిజ్యం పాస్తారెడ్డి వాళ్ళ ఫాదరు వీళ్ళంతా కలిసి అప్పుడు ఆయన చంపారు. చంపిన తర్వాత అది ఇంకా అట్లే కొనసాగుతున్నది. అది ఆ లింక్ వచ్చేసి మా గ్రామాన్ని తలుకున్నది. ఎట్లా వచ్చింది మీ గ్రామానే కదా మళ్ళీ లింక్ పారి సార్ ఇదంతా అంటే ఒక గుంపు. ఇప్పుడు మల్లెరెడ్డి సపోజ్ ఆయన సమితి ప్రెసిడెంట్, నరసింహారెడ్డి మా గుంపే, చల్లరామకృష్ణ అంటే అప్పుడు మా గుంపులో ఉన్నాడు. చల్లరామకృష్ణ వాళ్ళ నాన్న మీ నాన్న చంపారంటున్నారు కదా మీరు అప్పట్లో, అంటే బహిరంగం కాదు ఆయన అంతర్గతంగా, ఓకే అంతర్గత శత్రువు ఉంటారు ఆయన, ఓకే అట్లా అట్లా లింక్ అన్నమాట. ఈ లింక్ లింక్ అట్టే కొనసాగుతూ వచ్చి మా గ్రామంలో కూడా స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ అయితే మా అన్నం చంపాలని ప్రయత్నం చేస్తే మా వాళ్ళ శత్రువు కొడుకుని చంపారు. ఓకే కొడుకుని చంపిన తర్వాత చంపారు మా అన్నలు. మీ అన్న వాళ్ళు చంపారు? మీ అన్న చంపాలని చెప్పి మీ అన్న వాళ్ళు చంపేశాడు. చంపారు. చంపిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ మా బ్రదర్ని వచ్చేసి 70 ఏళ్ళలో జరిగింది. 78లో 70 ఏళ్ళు మా బ్రదర్ను మళ్ళీ చంపారు. ఆగస్టు ఎక్కడ చంపారు? సంగపట్నంలోనే. సంగపట్నంలోనే మీలోనే చంపింది ఎవరు? మా అదే మా ఊరు శత్రువులు, మా ఊరు మా గ్రామస్తులే. ఓకే జరిగిన తర్వాత ఇంకా ఈ లింక్ పార్టీ ఉంది కదా, అప్పుడు 78లో జనతా ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ టైంలో నేను బయటనే ఉన్నాను యాక్చువల్గా. నేను అవుకుల హోటల్లో కాఫీ దానికి పోయింటే ఆ రోజు వీళ్ళు కోయలకుంట నుంచి కౌటయ్య నుంచి వచ్చి ఈ సత్యంరెడ్డి ఈ రాముడు వీళ్ళు నా పైన అటాక్ చేశారు. నా పైన ఎక్కడ నరికారు మీకు? ఎక్కడ నరికారు? ఇదే సార్ ఈ చేతులకు. తర్వాత ఇక్కడ నరికారు. ఇక్కడ ఈ ఇది ఉంది కదా, అక్కడ రక్తం కారితే వాళ్ళు ఏమన్నా చనిపోయాడని వదిలిపెట్టండి. చేయటండి మీరు ఏం సార్? అంతే చెయ్యి. అంతే రాదు రాదు చెయ్యి. ఇక్కడ కాలు అదేడా చూపెట్టండి. ఇక్కడ సార్ ఇక్కడ తర్వాత ఈ చెయ్యి ఇక్కడ ఈ చెయ్యి అంతా ఏం లేదు సార్, మాకు పురి తిరుగుతున్నాయి ఇది ఇట్లా ఊకే తిప్పి తిరుగుతున్నాయి. ఏదో డాక్టర్లు మాకు తెలిసినవాడు మా బ్రదర్కు క్లాస్మేట్ కాబట్టి అతని కష్టపడి చేశారు. అది ఇక్కడ నరికారు. ఇక్కడ నరికారు. ఈ దీని ఎటుకే చనిపోయాడని వదిలిపెట్టి పోయారు యాక్చువల్గా. అది ఇట్లా జారిపోయింది ఇట్లా గన్నగొడ్డలి జారిపోవడంతో వెళ్ళిపోయారు. మీ ఊరు వాళ్ళు చంపింది అప్పుడు అలే వాళ్ళే ఎవరు? రాముడు, రామిరెడ్డి, కర్సన రామిరెడ్డి, సత్యంరెడ్డి వీళ్ళు. మా ఊరు లేరు ఆ రోజు. వాళ్ళు ఎందుకు చెప్పాలనుకున్నా మళ్ళీ మిమ్మల్ని? లింక్ పారి సార్ ఇదంతా లింక్ అన్నమాట. ఓకే అట్లా ఇప్పుడు ఇదంతా మొత్తం తాలూకా వైడ్గా లింకు ఆధిపత్య పూర్లో భాగంగా చంపాలని చూశారు. అది జరిగింది సార్. అంత జరిగిన తర్వాత మేము ఇంకా బయటనే ఉన్నాం యాక్చువల్గా. నాకు దెబ్బలు ఇవన్నీ సెట్ అయ్యి వచ్చిన 81 80లో ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత సరే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగేసి మనం ఫ్రీగా నిర్ణయానికి వచ్చాం. సరే 87 వరకు ఖాళీగా నిర్ణయం యాక్చువల్గా. మనం ఫ్రాక్షన్ పట్టించుకోలేదు. సరే మనం ఏదో ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నాం. ఒక 65 ఎకరాల పొలం అమ్మేసాం మేము ఈ అప్పులకు. మా దగ్గర 110 ఎకరాల పొలం ఉంటే 65 ఎకరాల పొలం అమ్మేసాను అప్పులకు. అమ్మేసి మా సరే మనం ఏదో కామ చేసుకుంటున్నాం. ఈ 87 ఎలక్షన్లలో ఈ అప్పుడు మండల ఎలక్షన్లు వచ్చాయి. మండల ఎలక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు కరాసుబ్బారెడ్డి ఎమ్మెల్యే. మేము ఊరు కామనే ఎవరో అవుకులో అది కూడా ఎస్టీకి వచ్చినా సార్. మాకు అవుకు మండలం మండలం ఎస్టీ వచ్చింది. మేము కూడా కామన్ అన్నాం. తర్వాత అదేమైందంటే ఒక 1 వీక్ తర్వాత అది మళ్ళీ ఓసీ అయింది. ఓసీ అయిన తర్వాత అప్పుడు చల్లరామకృష్ణ రెడ్డి పీడీ యాక్ట్ కింద పోయినాడు. తీసుకుపోయినారు ఎవరు? చల్లరామకృష్ణ రెడ్డి. ఇంకా వీళ్ళు ఏదో ఆయన ఎందుకు పీడీ యాక్ట్ కింద తీసుకెళ్లారు? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశానికి అగ్నిస్ట్గా ఉన్నాడు ఆయన. మళ్ళా మధ్యలో అప్పుడు నారాయణ భాస్కర్ దాంట్లో అట్లా తుస్తాడు అది. అప్పుడు అట్లే పోయాడు. వాళ్ళు ఏదో వాళ్ళు అనేది ఏంది పక్కిరెడ్డి పోటీ చేస్తే మిరకాయ మీద తలకాయ ఉండదని కింద మాట వచ్చింది. మీరు పోటీ చేస్తే మీ తలకాయ ఉండదు అని అనే తర్వాత మేము కరాసుబారెడ్డి దగ్గరికి వెళ్ళాం. కరాసుబారెడ్డి కూడా పోటీ వద్దన్నాడు యాక్చువల్గా. ఆయన ఎందుకు ఫ్యాక్షన్లు నలిగిపోయారు మళ్ళీ ఊరికి అనవసరంగా ఎందుకు అని అన్నారు. సరే నేను ఏమనలేదు. ఆయన కాశీపురం కొండారెడ్డి అని ఒక కమిషన్ లీడర్ ఉన్నాడు. ఆయన ఎందుకు పోటీ చేయకూడదయ్యా, తప్పేముంది, సమాజం మామూలుగా మనం ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది కదా, పోటీ చేసాను తప్పేముంది అన్నాడు. అట్లా నామినేషన్ చేశాం.
ఆ మాట అనేది నాకు అంటే మనసులో ఉంది. మెడకాయ మీద తలకాయ ఉన్నదంటే మీద తలకాయగా తీసుకుపోయేది. పోతే నాకేం భార్య పిల్లలు ఎవరు లేరు. మీరు పెళ్లి చేసుకోలేదా? లేదు. ఇప్పటికే లేదు. ఓకే, ఏ సమస్య లేదు కదా, కానీ లేదు అంతే. అని తర్వాత నన్ను మా అవుకి ఎస్ఐ గారు కూడా చెప్పారు, అన్న మీకు ఎందుకన్నా మీ పనులు జరుగుతున్నాయి కదా, ఎందుకన్నా ఏం దానికేముందన్నా, వాళ్ళు తలకాయ ఉండదన్నా, కానీ పోతే పోలేదన్న. అది స్టార్ట్ అయింది సార్ తెల్లారాంకి మాకు ఫ్యాక్షన్ మీకు. ఓకే, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయి గలాటలు తర్వాత 87 సెప్టెంబర్లో నా పైన అటాక్ చేశారు బాంబింగ్. మా ఊర్లోనే మా ఇంటి దగ్గరనే చేశారు బాంబులతో. బాంబే చలామకృష్ణ మా ఊరితోనే చేశారు. మా ఊరోడు ప్లస్ అవకలు కలిసి నా మీద బాంబింగ్ చేశారు. సరే, దైవానుకూలంగా ఆ బాంబు పక్కల పేలింది. జస్ట్ అంతా ఒక 4 అడుగుల దూరంలో అవి రవ్వలు నాకు ఇచ్చాయంతే కానీ నాకేం జరగలేదు. దేవుని దేవాల అది ఒక అటాక్ అయిపోయింది. తర్వాత మాకు ఘర్షణ జరుగుతూ వచ్చింది. ఈ గలాటలలో జరుగుతా మళ్ళీ 93కి వచ్చేటల్లా మళ్ళీ మా ఊళ్ళో ఫ్రాక్షన్ రైజ్ చేశారు సంగపట్నంలో. రైజ్ చేసి అంతా ప్లాన్ చేసి నన్ను చంపాలని మళ్ళీ ప్లాన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ చల్లారామకృష్ణ అడి వీళ్ళంతా కలిసి మా గ్రామంలో ఒక ప్రశాంతంగానే గ్రామంలో లేపారు. లేపితే మళ్ళీ ఆడ ఒక మడ జరిగింది సంగపట్నంలో. 2 మడలు జరిగాయి. సరే, ఆడికి కామ్ అయిపోయింది ఊరు మామూలు జనలుగా. అవుగులో ఒక చల్లారా చేశారు ఆ మడర్లు సంగపట్నంలో. మా వాళ్ళు చేశారు. మీ వాళ్ళే? మీ వాళ్ళు చంపారు వాళ్ళు అవుతారు వాళ్ళని. ఓకే, ఆ చల్లారామకృష్ణ ఇంటి పక్కలోనే ఒకరిని, ఊళ్ళో ఒకరిని చంపారు. ఆడికి కామ్ ఊరు కామ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు 93 డిసెంబర్లో ఇంకా పెద్ద స్పాట్ పెట్టాడు మీకు. ఇంకా సింగ ఆకుమల్లటు సింగనపల్లి మధ్యలో రస్తాలు రాత్రి 12 గంటలప్పుడు నేను వస్తున్నా. వచ్చేటప్పుడు మీరు ఒకరు వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? మేము వస్తున్నాయి. మా దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, ఒక రైఫిల్ 2 గన్స్ ఉన్నాయి. వాళ్ళు లేవనే ఉద్దేశంగా మా పైన అటాక్ చేశారు. ఎంతమంది వచ్చారు? దాదాపు 30 మంది వచ్చారు. 3 గుంపులు బాగా దొనశాలి సార్. ఆడ అంతా దొనశాలు దాక్కున్నారు. బాంబింగ్ జరుగుతుంది. దాదాపు 20-30 బాంబులు వేశారు. అంటే నా పైన నేను కూర్చున్న ఎనికిలో దాదాపు ఈయనంటే 10 బాంబులు ఉంటాయి. ఎదురుగా మామూలుగా అది ట్రాక్స్ ఓల్డ్ జీపు. అది అర్థం కొడితే పగలే అది పర్లు ఇచ్చేది. ఫస్ట్ డోర్కి వేసుకుంటారు. నేనేమన్నా మా మేనల్లుడు రోసెడ్డి అని ఉన్నాడు, 1 తుపాకి మిస్ఫైర్ అయిందని అనుకున్నా. కానీ అది మిస్ఫైర్ కాలే. ఇప్పుడు బయట అది పొగ వచ్చిందనంట, బాంబు పొగ. అంటే బాంబు అని మళ్ళీ 2వసారి బాంబు వేసినప్పుడు క్లియర్ కనుక్కొని దిగమన్నాం. మా వాళ్ళు దిగారు, 3 వేపర్స్ దిగారు. వాళ్ళు అప్పటికే దాదాపు ఒక 20 బాంబులు వేసేటారు. వేసి మా వాళ్ళు ఫైర్ మొదలు పెట్టారు. ఫైర్ మొదలు పెడితే ఇంకా పరారు. ఎవరు చనిపోలేదు అప్పుడు? మా వాళ్ళకి ఎవరికి లేదు సార్. ఒకని లాస్ట్కి ఒకనికి తుపాకీ పట్టుకుంటే ఎనికి పక్క ట్రాక్సీలో సైడ్ చిన్న మిర్రర్ ఉంటుంది, అది పగిలి ఆ రవ్వలు తిట్టాయి అంతే చేతికి. యోగి ఏం ధరలే. వాళ్ళు ఎవరు చనిపోలేదు? మీరు ఫైర్ ఎవరు చనిపోయారు చెప్పలేదు, బయటికి రాలే. ఇంకా మేము సూపర్ చీరలోనే దాదాపు 60-70 బుల్లెట్స్ కొట్టాం ఫైరింగ్ చేస్తే కూడా. ఇంకా మామూలుగా వాళ్ళేం బయట చెప్పుకోలే. మేము సరే ఇంటికి వచ్చాం, తిరిగి వచ్చి అది జరిగింది. లాస్ట్ జరిగింది అది. తర్వాత 94లో మళ్ళీ వీళ్ళు నన్ను ఎట్లా చంపాలనే ప్లాన్లో దిక్కు తెలక లాస్ట్కి మా బ్రదర్ఇన్లా ఉన్నాడు ఇక్కడ రామరెడ్డిని రామాపురంలో. మా బ్రదర్ఇన్లాను చేసుకున్నారు, సరిగ్గా చేసుకున్నారు, మంచిగా చేసుకున్నారు. మంచిగా చేసుకొని ఇంక చంపితే ఎంత మొత్తం నీది రాజ్యం నువ్వు వేలుకో అట్లా వాడిని ఆశ కల్పించారు. అతన్ని కల్పించి నా పైన అటాక్ చేసేదానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ మనుషులు పంపిస్తారు, పంపించి అటాక్ చేయాలని 2-3 ప్రయత్నాలు చేశారు. లాస్ట్ 2వ ప్రయత్నంలో ఒక డ్రామా దగ్గర అటాక్ చేయాలని ప్రయత్నం చేశారు. అది ఎందుకంటే నాకు సంథింగ్ అంటే ఒక దైవ సంబంధంగా మెసేజ్ వస్తుంటుంది జరుగుతుందని. అప్పుడు సరే మేలుకొల్పినట్టు అనమాట. నేను లేచి వచ్చాను డ్రామా దగ్గర నుంచి. అది మిస్ అయిపోయింది. తర్వాత ఒక రస్తాలో పెట్టారు. ఎక్కడ? మా సంగపట్నం రస్తాలో. నేను రాత్రి తిరిగి వస్తానని చెప్పి పెట్టారు. వాళ్ళు పాపం దే ఆర్ వెయిటింగ్ అప్ టు 4:00
నేను మధ్యలో రాలేదు. 7 గంటలకు పోయినాను, రాత్రి పొద్దున 10 8 గంటలకు వచ్చాను నేను. అట్లా మిస్ అయ్యి వచ్చారు. ఇంకా అప్పటికి ఇంకా సలరామకృష్ణ ఆశోదలేడు, వీణి చంపలేము అని ఆశోదిన తర్వాత 86 ఏం లేదు, 87లో అప్పుడు టెండర్లు వచ్చేసారు. ఇక్కడ అవుగురి దగ్గర టెండర్ వచ్చింది. ఇంకా వింత శత్రుత పెట్టుకుని కూడా వేస్ట్ అనుకున్నాడు ఏమని మనకేం తెలియదు. ఆయన కాంప్రమైజ్కి పంపించాడు. ఏం టెండర్లు వచ్చాయి అవుట్ దగ్గర? ఏం టెండర్లు వచ్చాయి? రిజర్వాయర్ టెండర్ సార్. ఓకే, అవుక రిజర్వాయర్. అప్పుడు టెండర్ వస్తుంది, టెండర్ మామూలుగా మనం ఏదైనా ఇబ్బంది పెడతామేమో కాంట్రాక్టర్లను అట్లయిట్టని ఆ ఉద్దేశంగా ఆయన 87లో కాంప్రమైజ్ సయ్యద్ వల్లి అని ఒక సిఏ గారు ఉన్నారు మాకు. తర్వాత బెలూమ్ రామసుబ్బారెడ్డి అని ఆయన రిటైర్డ్ డిఎస్పీ చలతరెడ్డి గారు అల్లుడు ఉన్నాడు ఒక ఆయన, ఆయన్ని ఇద్దరిని పంపించాడు. సరే కాంప్రమైజ్ అన్నాడు. సరే నేను కరా సుబ్బారెడ్డి గారిని కూడా ఇంటిమేట్ చేశాను, ఏదో ఇట్లా అంటున్నాడు అతని, ఏంది పరిస్థితి అన్న. సరే గోహెడ్ అన్నాడు ఆయన. సరే కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ అన్నాం, నీకు నాకు పార్టీ లేదు, నేను నేను ఒకటి చెప్పాను, నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే నేను చేయను. ఏదో నువ్వు అడుగుతావు, నువ్వు ఎలక్షన్ నిలబడతావు, నువ్వు చేయాలంటావు, కాదు కూడదు బైండ్ అవ్వ, నేను బైండ్ అవ్వలేదు కాదు అని చెప్పాను. యాక్చువల్గా ఆ రోజే కండిషన్, నీకు నాకు ఫ్యాక్షన్ లేదంటే ఫ్యాక్షన్ లేదని. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే ఎంతసేపు ఉన్నా డామినేట్ చేద్దామనే మనస్తత్వం తప్ప అతనికి ఏదో కలిసిపోవాలా, ఫ్రెండ్లీగా ఉండాలనే టైప్ కాదు. అంటే నేనేదో రాదును, ఆయనేం మాకన్నా బీదవాడే. ఎవరు? ఒకప్పుడు మాకన్నా పెద్ద సావుకారి కాదు. ఎవరు? మా నాయన మాకు 110 ఎకరాలు ఉంటే వాళ్ళ నాయన, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ బావ, వాళ్ళ అక్కమ్మగుడు ముగ్గురు కలిసి 100 ఎకరాల పొలం ఉండేది ఆ టైంలో కూడా. ఆయన ఏంటంటే నేను రాదును. ఎవరు? చల్లరామకృష్ణ అండి. ఇట్లా అతని టైప్ ఏంటంటే ఎగోయిజం అన్నమాట. అంటే నాదే తాగాల, నేనే డామినేట్ చేయాలని ఉద్దేశం. తర్వాత అది అడిపోయింది సార్ ఆడికి. ఒక ఇప్పుడు ఎక్కడికి వచ్చాను సార్? ఇప్పుడు 87లో కాంప్రమైజ్ అయ్యాడు. సరే టెండర్ జరిగింది, మళ్ళీ అది మళ్ళీ క్యాన్సిల్ అయింది. వాళ్ళు వేసుకొచ్చి చల్లరామకృష్ణలు వేసుకున్నారు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ ఇదో చిన్న మెడ జరిగా రామాపురంలో. అప్పుడు మా బావమరిదిని మళ్ళీ చంపాల్సింది వచ్చిందండి, నీకు చెప్పలేదు. నన్ను నాపై అటాక్ చేయాలనే ప్రయత్నం చేసి రామరెడ్డిని చంపాల్సి పని చంపారు మా వాళ్ళు. మీ వాళ్ళు చంపారు? ఓకే. తర్వాత మళ్ళా ఇక్కడ గలాడలు జరిగాయి. ఇంకొక వడ్డేవాళ్ళ పిల్లడు చనిపోయాడు. తర్వాత మా సంగపట్నం ఒక మాలవాళ్ళ పిల్లకాయ చనిపోయాడు. ఇదంతా జరిగింది ఇక్కడ. జరిగిన తర్వాత 2000కి కామ్ అయిపోయింది. 2000 కామ్కి పని అయిపోయి సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మా యాక్చువల్గా ఇక్కడ ఫ్యాక్షన్ ఉన్నా కూడా కేసులు ఉన్నా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మా పైన కేసులు ఉన్నాయి, ఆ వడ్డీ వాళ్ళ పిల్లలు చంపిన కేసులలో. మా కేసులో కూడా మాకు శిక్ష పడినది. సార్ ఎన్నిసార్లు మీరు జైలుకి వెళ్ళారు? నేను జైలుకి ఎక్కడ వెళ్ళాను సార్, జైలుకి ఓన్లీ మామూలుగా నేను 3 నెలలు సబ్జెక్టులు ఉండేవాడిని. అంతే అంతే. ఎన్నిసార్లు అట్లా సబ్జెక్టులు? నేను మామూలుగా 2-3 సార్లు పోయాను సార్. అంటే రెండు సార్లు ఫస్ట్ సారి ఒక గలాడాలో పోయాను. ఓకే. అది మామూలుగా రెండోసారి వచ్చేసి హ్యాండ్స్పీడ్ బెల్ట్ తెచ్చుకున్నాను నా పైన పెడితే. మూడో తూరి లాస్ట్లో పెట్టిన దాంట్లో 3 నెలలు సబ్జెక్టులు ఉన్నాయి. ఏ సబ్జెక్టులో? కోయలకుంటే సబ్జెక్టులు. తర్వాత నా పైన నాకు 7 ఇయర్స్ చెప్పారు, మా వాళ్ళకు 20 ఇయర్స్ చెప్పారు జడ్జి గారు. ఏ కేసులో పడ్డారు మీకు 7 ఇయర్స్ లైఫ్? ఏం సార్? ఏ కేసులో చెప్పారు 7 ఇయర్స్? మా వడివాళ్ళ పిల్లలు చంపిందంట మర్డర్ కేసులో. మర్డర్ కేసులో అది బెయిల్ వచ్చింది యాక్చువల్గా. తర్వాత ఆ కేసులో మాకు బెయిల్ వచ్చింది. సరే మళ్ళీ 1 ఇయర్ తర్వాత కేసు కొట్టేశారు. ఓకే. తర్వాత వాళ్ళ మీద ఒక కేసు ఉన్నది మొత్తం రామాపురం వాళ్ళ మీద. అది కేసు 2004లో జరిగింది. అది జరిగితే వాళ్ళకి శిక్ష పడినది. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? వాళ్ళకి 20 ఏళ్ళు పడినది. పడితే మళ్ళీ వాళ్ళు మళ్ళీ మాకు కాంప్రమైజ్ చేయరు. లీవ్లీ హ్యాపీ అంటే అది 2004 ఎలక్షన్ చెప్పాలి మీకు. 2004 తర్వాత 2004 ఎలక్షన్లు వచ్చినప్పుడు యాక్చువల్గా చల్లారామకృష్ణారెడ్డి పాసారెడ్డిని మా జనార్దన్ రెడ్డిని అడిగి కంపల్సరిగా మా గుంపు చేయాలని ఒత్తిడి చేశాడు. సరే మా పాత్రుడు ఇద్దరు మా జనార్దన్ రెడ్డి ఇద్దరు కలిసి ఖచ్చితంగా చేయాలి చల్లారామకృష్ణ అడిగి. పాత్రసారి అంటే పాసారెడ్డి యాసారు ఎవరైనా
ఆయన అదే సత్యం రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే విజయం ప్రసాద్ రెడ్డి సత్యం రెడ్డి వాళ్ళ మీద అటాక్ చేసిన అరికారు కదా మళ్ళీ వాళ్ళది ఎప్పుడు రాజయ్యారు రాజయ్య ఎందుకు రాజయ్యారు మేం కదా రాజయ్యింది అంటే మా గుంపు వాళ్ళు సత్యం రెడ్డి అంటే మా మధురెడ్డి తమ్ముడు సత్యం రెడ్డి తమ్మునికి చిరారెడ్డి కూతుర్ని ఇచ్చి మల్లిరెడ్డి తమ్ముని కూతుర్ని ఇచ్చి అప్పుడు కాంప్రమైజ్ అయ్యారంత ఓకే వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు మనం కూడా కాంప్రమైజ్ అంతే ఏ మనకుగా సొంతగా పార్టీ ఏం కాదు వాళ్ళు కానీ మిమ్మల్ని నరికారు కదా అప్పుడు నరికారు సరే అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇది లింక్ పార్టీ కదా ఇంకా సరే వాళ్ళు కాముకున్నప్పుడు మనం కాముకునే యాక్చువల్గా ఎలక్షన్లలో కూడా 83 ఎలక్షన్తో 85 ఎలక్షన్లో కూడా అతను చేతులారు ఓడిపోయాడు ఏవో సత్యారెడ్డి అప్పుడు మామూలుగా మల్లిరెడ్డి కుమారుడు అంటే మామూలుగా వీరారెడ్డిని చిన్నపల్లి ఉంటాడు వీళ్ళంతా సపోర్టు భూపారెడ్డికి వీళ్ళకి ఓనమాలు లేకపోయినా వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే వాడు గెలిచాడు ఎవరు మల్లిరెడ్డి కొడుకు చేయడం వల్లనే గెలిచాడు ఆ రోజు ఎవరు గెలిచారు భూపాలరెడ్డి ఎమ్మెల్యేగా కాట్సన్ రామ్ భూపాల్ 85లో ఇప్పుడున్న కాట్సన్ రామ్ అప్పుడు గెలిచాడు తర్వాత 85 తర్వాత సరే ఇదంతా జరిగింది సార్ 87లో మాకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది చల్లరంక్షణ నాకు తర్వాత 90లో మళ్ళీ 91లో మళ్ళీ ఎలక్షన్ జరిగాయి 85 to 89లో 89 ఎలక్షన్లలో మేము మాకు కరాసుబాటి సపోర్టర్స్ మేము 85, 89, 94 94లో జరిగిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఏంటంటే మొత్తం అందరు కుమార్కారు నా పైన ఎవరు ఇటు సల్లారామకృష్ణ రెడ్డి అటు భూపాలరెడ్డి వాళ్ళు ఇటు ఎర్రబోతు వెంకటరెడ్డి వీళ్ళంతా కుమ్మకే వీడున్నంత మనకు చెరుపు నాకులు అని చెప్పిన ఉద్దేశంగా నన్ను చంపాలని ముందు మా వియంకుణ్ణి కుమ్మకారు ఈ అంటే అంతర్గత శత్రువు అనమాట అంటే పక్కల వండుకుని చంపచ్చు కదా ఆ టైప్లో ప్లాన్ చేశారు అది ఫెయిల్యూర్ అయిపోయింది అంటే ఇదంతా దైవికంగా అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి భూమి మీద నూకలు ఉన్నప్పుడు ఎవరేం చేస్తారా అది జరిగింది సార్ యాక్చువల్గా సరే 94 అయిపోయింది వాళ్ళు చంపాలనుకున్నారు చంపలేదు ఇట్లా జరుగుతూ మళ్ళీ 2004 వచ్చింది సరే కేసులు అయిపోయినాయి వాళ్ళ కేసులు అయిపోయినాయి మా కేసులు అయిపోయినాయి సుప్రీంకోర్టులో కూడా మా అటే అడ్మిట్ అయితే అది కూడా కొట్టేశారు 2004లో వచ్చినప్పుడు ఆయన మా వాళ్ళని ఇద్దరిని భంగపోయి బతిమాలి మమ్మల్ని అతనికి సపోర్ట్ చేసేదానికి పిలుచుకున్నాడు చేశాం సరే మాకు అక్కస్ ఏంటంటే నేను ఓపెన్గా వాడతానండి ఓపెన్గా కావాలా మామూలుగా ఎర్రబోతు వెంకటరెడ్డి మాకు అగ్నిస్ట్ అసలు ఎర్రబోతు వెంకటరెడ్డికి మీకు ఎందుకు అగ్నిస్ట్ ఆ గుంపు కాబట్టి ఆ గుంపు దే ఆర్ సపోర్టింగ్ టు గులసింగరావు ఓకే కాట్సన్ రాంభూపాల్ రెడ్డి అట్లా మామూలుగా అయితే మాయంబడి ఉండేవాడు ఫస్ట్ మాయంబడి ఉండి అగ్నిస్ట్ అయ్యాడు అతను ఎందుకు అగ్నిస్ట్ అంటే మా రామ్ సుబ్బారెడ్డిని చంపించాడండి ఇప్పుడు చిలతరెడ్డి అల్లుడు రామ్ సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన చంపించాడు ఈ చల్లరామకృష్ణ నాయుడు కాంప్రమైజ్ చేసి ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు వచ్చిన మాస్టర్ రోజు ఆయన చంపారు అది శత్రుత్వం అంటే అట్లా ఆయన మాకు బంధువు చిలతరెడ్డి శుద్ధ మాకు చిన్నాన్న కావాలి ఈయన బావ కావాలి ఎవరు రాంసుబారెడ్డి అని ఆయన అందువల్ల మాకు శత్రుత్వం అంతే సరే ఎటువంటి పరిస్థితి ఆయన గెలవకూడదు అని మేము కష్టపడి మేము ఆయన గెలిపించాం మా గడ్డి మేము తిన్నాం ఏం తిన్నామో మాకు తెలుసు ఎవరిని గెలిపించారు చల్లారంక్షణ్ణి ఓకే ఆయన గెలిపించిన నుంచి వీళ్ళని తగ్గదీయాలనే ఉద్దేశం తప్ప పక్కిరెడ్డిని తగ్గదీయాలని తప్ప ఆయనకు సరే పక్కిరెడ్డి మనకు సహాయపడినాడు పక్కిరెడ్డిని మనం మామూలుగా ఉంటే బెటర్ నాకు అని ఆలోచించడం ఆయన ఎంతసేపు ఆయనకు అంటే నేను ఫ్యాక్షనిస్ట్ సంగతి చెప్తున్నా మీకు వన్ నేచర్ ఎట్టుంటుంది అనే దానికి నేను చెప్తున్నా నీకు అతనికి ఆ ఫ్రాక్షన్ నిజం నేచర్ ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఎవడు వచ్చినా పక్కిరెడ్డి అంటాడు వాడిని అడగకూడదు పక్కిరెడ్డి అని నేచర్ అనమాట నన్ను తగ్గదీయాలని ప్రయత్నం చేసే సరే నువ్వు తగ్గదీయాలని ప్రయత్నం చేస్తే నాకేదో సరే దైవానుకూలంగా నాకు అక్కడ కాంగ్రెస్లో శిల్పామోహన్ రెడ్డి ఎమ్మెల్యే మన నాకు కావాల్సిన వాళ్ళు ఆడ ఎమ్మెల్యేలు ఉండరు యరాజ ప్రతాప్ రెడ్డి వీళ్ళంతా మాకు బంధువులు సరే నువ్వు ఎమ్మెల్యేవైనా నాదే నా పైన నాకు తాగుతుంది నిలవలేదు తర్వాత యాక్చువల్గా నాకు గన్మెన్ లేకుండా అడ్డపడితే వచ్చారు సార్ యాక్చువల్గా చల్ల రంగస్టాన్ని 2 ఇయర్స్ గన్మెన్ ఉన్నాడు నాకు ఎవరు శిల్పామోహన్ రెడ్డి గన్మెన్ సీఎంతో తీసుకొచ్చాడు
తర్వాత ఒక సంవత్సరం మామూలుగా డిఆర్ మీటింగ్లో మళ్ళీ తీసేశారు. మళ్ళీ ఒక సంవత్సరం ఎస్పీ గారు ఇచ్చారు. ఇంకా మళ్ళా డిసిఆర్ మీటింగ్లో తీసేశారు. నేను సీఎంను కలవడం, ఆయన ఇంటెలిజెన్సీ ఐజీ దగ్గరికి పోయి మొత్తుకోవడం గన్మెన్ ఇవ్వద్దని. ఆయన అరవింద్రావు అని మాకు అనంతపురం జిల్లా. ఆయన ఈయన పోయి అడుక్కోవడం, ఆయన క్యాన్సిల్ చేయడం. ఆయనకు మామూలుగా అట్లా 4 సార్లు సీఎం గారు డిస్కషన్ రాయడం చెల్లిపోవడం, అట్లా మాకు అగ్నేస్ట్ అయ్యాడు. మళ్ళీ అగ్నేస్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా వద్దు, రాజకీయం చేసుకోకూడదని ఉంది. యాక్చువల్గా నేనేం చెప్పున్నా సరే, అట్లా ప్రతాప్ రెడ్డి మాకు ఆత్మకూరు, నంద్యాల శిల్పమౌళి అక్కడ చేస్తున్నాంలే అనుకున్నాము. ఎరాస్ ప్రతాప్ రెడ్డి అక్కడ చేస్తున్నాం, రాజకీయం ఎందుకు వచ్చింది ఇక్కడప్ప అని చెప్పి ఊరుకున్నాను. ఇక్కడ ఆడ సీఎం గారి దగ్గర ఆయనకి యాక్చువల్గా నేను ఎవరైనా తెలియదు. ఫకీర్ రెడ్డి అంటే ఎవరో ఆయన ఎంపీ గారి ఫాలో అయ్యారో ఆ శిల్పమౌళి గారు బంధు అనుకున్నాడు తప్ప. చంద్రబాబు నాయుడు గారా? కాదు కాదు, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు. నేను ఫకీర్ రెడ్డి పలాని కాన్స్టిట్యూన్సీ ఇట్లా ఉంటుంది అని కూడా తెలియదు యాక్చువల్గా. దీనికి ఒక ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చాడు, నేను ఎవరు ఏం కథ అనేది. అప్పుడు ఆయన గుర్తించాడు. అంతవరకు నేను ఊరికి తెలియనట్టే తిరిగాను యాక్చువల్గా ఆయన దగ్గరికి. తిరిగిన తర్వాత లాస్ట్గా ఆయన ఏం చేశాడంటే, ఎలక్షన్ దగ్గరకు వచ్చే మామూలుగా ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి నన్ను కాదకూడదు సీఎం దగ్గర పోవాలి రామ్మా అని పిలిచాడు. ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాకు బంధువు ఆయన పిలిస్తే నేను పోయాను క్యాంప్ ఆఫీస్కు. శిల్పామోహన్ రెడ్డి, నేను, అంజీ చక్రపాణి రెడ్డి వీళ్ళంతా కలిసి పోయాం. ఆడ అప్పుడు సాయి ఉన్నాడు కదా, ఇక్కడ ఆదోన్ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కలిసి పోయాం సార్. క్యాంప్ ఆఫీస్లో పోయాం. క్యాంప్ ఆఫీస్లో పోయిన తర్వాత కూడా నేను ఏదో తప్పుకోవాలని యాక్చువల్గా బయట నిలబడుకున్నాను. బయట నిలబడుకుంటే మా రాజేంద్రనాథ్ రెడ్డి ఒప్పుకోలే, దాన్ని బలంగా తొలగిపోయాడు. లోపల ఆయన రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఆయన పేరు సూర్యుడులే, పొచ్చు తెల్లబుస్తుంది సూర్యుడు, ఆయన దగ్గర సూర్యుని దగ్గర కూర్చుంటే ఈయన లేదు లోపలికి పిలిచాడు. పిలిచిన తర్వాత చక్రపాణి రెడ్డి కనిపించాడు నన్ను. అన్న ఈయనను ఖచ్చితంగా మామూలుగా చల్ల రామకృష్ణానికి ఈయన సరిపడలేదు, ఈయన ఖచ్చితంగా నువ్వు కాదు కూడా చేయాలని చెప్పని కనిపించాడు. సార్ రాజశేఖర రెడ్డి గారు చెప్పాడండి అన్న, ఆయనతో పనిలేదండి మీకు, నువ్వు చేయన్నా పార్టీ చేయి అని చెప్పి చెప్పాడు. తర్వాత రామచంద్రరావు దగ్గర కూడా ఆయన చెప్పాడు. చెప్తే సార్ మేము వచ్చి ఏ నా మాతో మాట్లాడంటే కూడా ఆయన ఊరికే కొనుగోలు చూసుకో ఆడుసుకో అంతే. అరే ఏదన్నా కూర్చొని అంతకుముందు డిస్కస్ చేసి మేము చెప్పినట్టు విన్నప్పుడు గెలిపించాం, ఆయనే గెలిపించుకోలే, ఏదో మా తిప్పలు మేము అన్నాం. మేము ఏం చెప్పినా వినేది లేదు. ఎవరు? చల్లరామకృష్ణండి. చల్లరామకృష్ణండి వినేది లేదు, కొడుకు వినేది లేదు. వాళ్ళు ఏదో ఆయన భూపాలరెడ్డి మీద నమ్ముకున్నాడు, భూపాలరెడ్డి మస్తం కట్టగడిగాడు పోయాడు ఎటంబడి పోగొట్టుకున్నాడు 2009లో. అన్నసరికి పడిపోయిన కారణం అదే. ఇప్పుడు సలహాలు మా అప్పుడు మా సలహా అంటే మేము చెప్తాం సార్, ఈ రకంగా ఇది ఏదైనా పలాసాటి ఏదైనా డబ్బులు ఇస్తే మనం పని జరుగుతుందని చెప్తాం. ఆయన భూపాలరెడ్డి ఏమనుకుంటాడో పకెట్తో మాడితే, ఇంకోటి ఏమనుకుంటాడో అంటే మనం ఏం చేస్తాం. దానికి ఆ చేతులారా ఓడిపోయాడు యాక్చువల్గా. ఆ ఊపులో చల్ల రామకృష్ణాడు ఓపడం అంటే చేతులారా ఓడిపోవడమే లెక్క. కాస్తాన రామడి గెలిచానంటే చాలా మిజరబుల్. అది అసలుకి ఆయన అన్నోన్ పర్సన్ అంటే ఊరికి పేరు తెలుసు కానీ ఆయన చూసిన లేరు. కార్సన్ రాంభూపాలరెడ్డి గారి తమ్ముడు కార్సన్ రామరెడ్డి, రామరెడ్డి బనగానపల్లి ఎమ్మెల్యే, పిఆర్పి ఎమ్మెల్యేగా చిన్నా కొడుకు. ఆ పిల్లోడు అంటే అందరు తెలుసు, పేరు తెలుసు కానీ ముఖ పరిచయాలు కూడా చాలా తక్కువ. అటువంటి వాడు గెలిచాడు. ఈయన చేతుల పోగొట్టుకున్నాడు సరే, ఆడికి అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళా మన ఎలక్షన్లు వచ్చి అయిపోయినసారి 2014 ఎలక్షన్లు వచ్చాయి. 2014 ఎలక్షన్లలో జనార్దన్ రెడ్డి తెలుగుదేశంలో చేరాడు. చేరిన మేము మామూలుగా మా వాడు మా సొంత మా వదిన కొడుకు జనార్దన్ రెడ్డి గారు, మా జనార్దన్ రెడ్డి వాళ్ళమ్మ పెద్దది, మా వదిన చిన్న మా అన్న భార్య, మా సొంత ఓన్ బ్రదర్ భార్య చిన్నది అక్కచెల్లెళ్ళు. అందువల్ల మేము తప్పలేదు, మాకు జగన్ రెడ్డికి సపోర్ట్ చేసి పని చేశాం. 2014 ఎన్నికల్లో అంటే అప్పటికి మీకు చల్ల రామకృష్ణ రెడ్డి గారు బాగా ఉన్నాయా?
సఖ్యతగా ఉన్నారా మీరు చల్లా రామకృష్ణారెడ్డి గారు 2014 వాళ్ళు ఎందుకంటే 2014 బీసీ జనార్దన్ రెడ్డి గారికి చల్లా రామకృష్ణారెడ్డి గారు మీరు ఇద్దరు కలిసి పనిచేశారు చేశాము కలిసి పనిచేసింటేనే ఆయన గెలిచింది గెలిచాడు మరి మీ ఇద్దరు అప్పుడు బాగున్నారా మేము బాగండి నాకు ఎప్పుడేం బాగాలేదు సార్ ఆయన ఏంటంటే ఒక ఒక ఫీలింగ్ చూస్తాడు నాకు నచ్చదు ఇప్పటికీ అలాగే చూస్తాడా ఇప్పటికీ అలాగే చూస్తాడు అంతే అతను ఎప్పుడే అంతే అతను ఎప్పుడు నేను చెప్తున్నా కదా ఆయన ఏందో నేనే రాదు అంటాడు మాకు నచ్చదు నన్ను తప్ప ఏం లేదు వాళ్ళు వేరే వేరే ఆలోచన లేదు ఇప్పుడు ఎర్రబోత వెంకటరెడ్డి గారికి మీకు ఏమైనా ఫ్యాక్షన్ ఉందా ఇప్పుడు ఏం లేదు సార్ మాకు ఓకే ఆయన ఎర్రబోత వెంకటరెడ్డి గారి వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి మీ వల్ల ఆయనకు జరిగిన నష్టం ఏంటి ఇప్పుడు మాకే నష్టం ఇప్పుడు ఏం లేదు సార్ అప్పుడు గతంలో జరిగింది కూడా నాకుగా నష్టం ఏం లేదు అప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు నా పైన అటాక్ చేసే దానిలో సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఓకే ఎవరికి ఇటు చల్లా రామకృష్ణాడికి అటు గుగ్గుల సింగారోళ్ళకు లోకల్గా మా ఊరోళ్ళకు లాస్ట్ ఫైనల్లో జరిగిందని చెప్తేనే మా వియంకుడి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అందువల్ల మేము దూరంగా నిండాం ఇప్పుడుగా అతని దావ అతని మన దావ మంది ఓకే అసలు గుండ్ల సింగవరంలో అంటే కాటసాని రాంభూపాలరెడ్డి కుటుంబానికి బిజ్జం సత్యంరెడ్డి ఫ్యామిలీకి ఎందుకు వైర్వర్గాలు రెండు కూడా ఇద్దరు వర్గపూర్ ఎందుకు వచ్చిందంటారు అట్లా ఏం లేదు సార్ ఆడ ఏం జరిగిందంటే కాటసాని రామిరెడ్డి అనే పిల్లడు ఉన్నాడు కదా వాళ్ళ చిన్నాన్న కొడుకు అంటే భూపాలరెడ్డి చిన్నబ్బ కొడుకోడు వాడు పిల్లకాయ అప్పుడు అంటే 23-24 ఏళ్ళ పిల్లకాయ అప్పుడు ఈ సత్యంరెడ్డి వాళ్ళు తోడయ్యారు ఇదంటే ఒక గుంపుకు తయారైంది అప్పుడు అట్లా అట్లా వచ్చింది వర్గపూర్ అనేది ఇప్పుడు ఆ పిల్లకాయ వల్ల ఆ ఊళ్ళో ఎందుకు తయారయ్యారు వీళ్ళకి ఎందుకు వ్యతిరేకమయ్యారు సత్యంరెడ్డి వాళ్ళు సత్యంరెడ్డి కదా సార్ అప్పుడు రామిరెడ్డి వాళ్ళు వ్యతిరేక ఏదో బిజినెస్లో వచ్చేసారు అక్కడ కోనాపురంలో రెండు గుంపులు ఉన్నాయి వాళ్ళలోనే దాయాదుల మధ్యనే గొడవలు వచ్చాయి ఒక దాయాదికి సత్యంరెడ్డి వాళ్ళు సపోర్ట్ చేశారు ఓకే ఫస్ట్ స్టార్టింగ్ కోనాపురం సార్ కోనాపురంలో ఆడ జరిగింది కోనాపురంలో ఒక బంధువు వచ్చేసి నరసింహారెడ్డి వాళ్ళకి బంధువు ఒక ఒక నరసింహారెడ్డికి ఇట్లా అది కోనాపురం పోయి కోనాపురం నుంచి అన్నారం పోయి అన్నారం నుంచి లాస్ట్ గులసింగారెడ్డి తగులుకున్నారు ఓకే మూడుళ్ళు అంతా మొత్తం ఒకటే కాపుల వాళ్ళంతా ఊరుగోరు బంధువులు ఉన్నారు ఆ బంధువుల వల్లనే వచ్చినదే యాక్చువల్గా ఒరిజినల్గా అయితే డైరెక్ట్గా నరసింహారెడ్డి వాళ్ళకు ఫ్యాక్షన్ లేదు నరసింహారెడ్డి అంటే కాటసాని రామభూపాలరెడ్డి వాళ్ళ నాన్న మామూలుగా రెండవ అయ్యప్ప కొడుకు బోబులెడ్డి కొడుకు ఈ రామిరెడ్డి రామిరెడ్డి అన్నను కూడా మర్డర్ అయ్యాడు ఆ సెవెన్ మర్డర్స్లో ఓకే ఆ సెవెన్ మర్డర్స్ ఎందుకు జరిగింది అంటారు అది ఎక్కడ జరిగింది అది గోలగుట్ట దగ్గర సార్ దగ్గర ఇప్పుడు వీళ్ళంతా కలిసి లాస్ట్కు ఏం చేశారు మొత్తం ప్లాన్ చేసేసారు అప్పుడు ఎవరు మన నాయనపల్లె ఇప్పుడు ఎర్రబోతు వెంకటరెడ్డి కాబోయే కరెంకటరెడ్డి అని ఒక ఆయన అన్నాడు కరెంకటరెడ్డి ఆయన మంచి ప్రాక్టీస్తే మంచి డేర్ నాయ డేర్ అతని ఈ గులసింగారం వాళ్ళు ఈ చిన్నంపల్లెలు వీళ్ళంతా ఒక వింగ్ ఇది ఈ వింగ్ అంతా కలిసి ప్లాన్ చేశారు వీళ్ళను చంపాలని చంపాలని ఈ నరసింహారెడ్డి అంటే వాళ్ళు గులసింగవరమే కదా వాళ్ళకి వీళ్ళకి సరిపోదు కదా సార్ ఓకే ఒకే గ్రామంలోనే రెండు వర్గాలు వాళ్ళు కడసానే వీళ్ళు కడసానే ఓకే అట్లా ఆడ మామూలుగా వాయిదాకి పోతారు అందరు పోతారు ఏ అని చెప్పి ప్లాన్ చేశారు ప్లాన్ చేశారు మరసంగా బస్సులో పోతున్నారు అంతా వచ్చి ఆడ గోలగుట్ట దగ్గర నైట్ అంతా ఆడ కాయలుండి వీళ్ళు ఎక్కిన తర్వాత దిగొచ్చారు చంపారు అప్పుడు కాటసాని రాంభూపాలరెడ్డి గారు లేరు బస్సులో రాంభూపాలరెడ్డి పిల్లవాడు సార్ వాడు వాడంతా వాడు ఇంటర్మీడియట్ కూడా చదువుతారంటే లేదు ఓకే అప్పుడు పిల్లలు వీళ్ళంతా బస్సులో లేడు అప్పుడు వీడున్నాడు ఇప్పుడు రామిరెడ్డి అన్న ఉన్నాడు వాడు మామూలు పెద్ద పిల్లకాయ 20-22 ఏళ్ళ పైన పిల్లకాయ వాడు ఇప్పుడు కాస్తాన్ రామిరెడ్డి ఎమ్మెల్యే నాడే ఎమ్మెల్యే అన్న ఉన్నాడు వాడు కూడా మర్డర్ అయ్యాడు ఈ శివారెడ్డి అని ఆయన తప్పి ఇంటికాడినాడు ఈయన అప్పుడు తాగుడుపోతి శివారెడ్డి ఎవరు మళ్ళా శివారెడ్డి అంటే ఇప్పుడు కాస్తాన్ రామిరెడ్డి భూపాలరెడ్డికి చిన్నాన్న మూడో చిన్నాన్న నలుగురు వాళ్ళ అందములు సార్ నరసింహారెడ్డి ఓబులెడ్డి శివారెడ్డి నాగిరెడ్డిని వాళ్ళ నలుగురు అందములు మూడోవాడు శివారెడ్డి
శివార్డ్ అనే ఒకటి బతికాడు, ముగ్గురు దాని పేరు, ముగ్గురు ప్లస్ ఆ ఇంట్లో రామిరెడ్డి వాళ్ళన్న నలుగురు, ఆ ఇంట్లో చనిపోయింది మొత్తం 7 మంది. ఇంకొకైనా పాపరాయుడు అన్నోడు, అట్లా మొత్తం 7 మంది చనిపోయారు. ఆ దాంట్లో మీరు లేనప్పుడు? అప్పుడు మేము మాకు ఫ్రాక్షన్, అప్పుడు నాకు దెబ్బలు తగిలినాయి. నేను అసలు నేను అవుట్స్కర్ట్స్లో ఉన్నాను, నేను మా పెద్దవంతులు మా బంధువుల దగ్గర ఉన్నాను. నేను ఉన్నప్పుడు జరిగింది అది. ఓకే, మీ అస్తం కానీ ఏం లేదు? మాకు అస్తం కానీ, అస్తం ఎక్కడది మాకు ఎక్కడది మాకు అస్తం కానీ. అప్పుడు మేము అవుట్స్కర్ట్స్లో ఉన్నాం సార్, మాకు సంబంధం లేదు అప్పుడు. ఓకే ఓకే, అంటే అప్పుడు మా వాళ్ళు చనిపోయింది. అప్పుడు మా గుంపులు ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఈ భూపాల్ రెడ్డి అంతా మేము ఒకటే గుంపే. ఓకే, అప్పటికి తర్వాత వీళ్ళంతా ఎప్పుడు 87 వరకు మా ఒకటే గుంపులు ఉన్నాము యాక్చువల్గా. ఓకే, అసలు ఏంటి ప్రతి చోట వర్గాలు ఎవరికి ఎవరికి లింకు లేకోకుండా ఒకరి నుంచి ఒకరికి లింకులు? అసలు మీకు చూసే ఫ్యాక్షన్ సంబంధం లే, మీకు సత్యంరెడ్డి వాళ్ళతో పడదు, మళ్ళా భూపాల్ రెడ్డితో పడదు, మళ్ళా ఇద్దరితో కలిసిపోయారు, మళ్ళా ఒక పక్క చెల్ల రామకృష్ణ గారితో గొడవ, ఇవన్నీ కూడా ఈ లింకులు. అసలు ఈ ఫ్యాక్షన్ అనేది ఎందుకు తలెత్తుతుంది? ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మనుషులను వీళ్ళదంతా ఎట్లుంటే ఫ్రాక్షన్స్ యొక్క నైజం ఎట్లుంటుందంటే నీకు ఓపెన్ చెప్తాను. నీకు ఇప్పుడు అయ్యా నన్ను నా మీదకి వచ్చాడు పలానాడు వాడు, నేను వాడడం వల్ల నాకు ఇబ్బందికరం అంటే మా వాళ్ళకి ఏంటంటే అరే పోరా వాడిని వేసి రాబంటారు. వాడు వేసి రాడమా లేకపోతే ఫెయిల్యూర్ కాడమా అంటాడు. వాడు వచ్చి మన దగ్గర పెట్టాడు వీళ్ళకు, అంటే లీడర్ల యొక్క నైజం చెప్తాను నీకు. ఎందుకు? వాడు వచ్చి వీడికి కాయలుంటాడు, మా పిల్లం పిల్లలు పెట్టి వాడు వచ్చి ఈయన అంటాడు. ఇట్లనే మొత్తం జరిగింది కూడా, టోటల్గా జరిగింది అంతా అంతే. లాస్ట్కు ఇప్పుడు రాపురం చల్ల రామకృష్ణ సపోర్టు, చల్ల రామకృష్ణ చెప్తాడు గలాడేసాను అనుకో, అడవి శివాలయంలో వాళ్ళే కాయలు పనుకుంటారు. అట్లా వాళ్ళు మిగతా వాడు బాగుపడి సరే ఇప్పుడు వాడు వచ్చాడండి నాకు ఏదో ఆపద వచ్చింది సార్ ఇంత కథ అని అంటాడు. సరే చూద్దాం లేరా వాడు ఎట్లా అవతరోడు ఏ రకం ఓ రకంగా మాట్లాడదాము చేద్దామని ఒక్క నాయకుడు చెప్పలే. పా రెండు బాంబులు వేయడం వయసు రాపు. మీరు కూడా అట్లే సార్, మాకే మై ఎవరిని మేము ఎట్టం చేసేది లేదు. మా ఇంటికాడికి వస్తే ఇబ్బంది పడిచ్చోనికి అన్నం పెట్టాం, సరే మా చేతనేంత వరకు కోర్టు రీతే కానీ రాజకీయ రీతే కానీ మా సాయం చేసామంతే. బాంబులు ఒక కుటీర పరిశ్రమలాగా ఉండేటప్పుడు అంటారు, ఇంట్లోనే బాంబులు చుట్టేవారు అంటారు. బ్రహ్మాండంగా సార్. మీరు కూడా చుట్టారా? మా వాళ్ళు కూడా చుట్టారు. చుట్టారా? మీరు చుట్టారా? మీరు తెలియదు. నేను బాంబులు అంటే మాకు అవన్నీ అది కల్చర్ కాదు, మామూలుగా తప్పదు కదా సార్, ఇది ఫ్రాక్షన్ అన్న తర్వాత తప్పదు. అవతలం దగ్గర బాంబు ఉన్నప్పుడు మన దగ్గర లేకపోతే కష్టం కదా. ఎలా తయారు చేస్తారు నాటు బాంబుని? నాటు బాంబు ఏం లేదు సార్, అది మామూలుగా గంధకం వేస్తారు దాంట్లో, తర్వాత పొటాషియం ఒకటింటా సార్, అది మామూలుగా అది వేస్తారు. అది మామూలుగా వాడిన ఫెయిల్యూర్ అవుతాయి. ఇప్పుడు మనం వాడిన తర్వాత ఒక చుట్టంలో కూడా అది పగలచ్చు బాంబు. ఓకే ఓకే. వాడు మనిషి దుర్తాడు వాడు. గాజు పెంకులు అన్నీ వేస్తారు, మళ్ళా గాజు పెంకులు అన్నీ, గాజు పెంకులు తర్వాత ఇవి చీలలు వేస్తారు. మన జల్లెడ ఉంటుంది సార్, మన మామూలుగా ఇది ఉళ్ళ జల్లెడ అది పాత చిన్న మిషన్లలో, ఆ జల్లెడని అంతా ముక్కలు ముక్కలు కొట్టి వేస్తారు. దానివల్లనే స్ప్రెడ్ అయింది అనుకోండి, చీచకపోయి దాని వల్లనే పవర్ఫుల్ బాంబు అంటే అది. ఓకే, మీరు ఎప్పుడైనా తయారు చేస్తారు అట్లాంటివి? మీరు ఎప్పుడైనా తయారు చేయించారు అట్లాంటివి? వాళ్ళు చేశారు సార్, నేనుగా దాని ఫీల్డ్ నేను నా ఫీల్డ్ వేరుంటారు, వాళ్ళు వేరుంటారు, చేయించేవాళ్ళు చెందేవాళ్ళు అంతా వేరుంటుంది. ఇవన్నీ మన నోటీస్ దాకా కూడా ఉండవు. డైరెక్షన్ అంతే అంతే, మనం ఎంతసేపు ఉన్నా కూడా మన వాడిని కాపాడుకోవడం ఎట్లా అని ఆలోచించే వాళ్ళమే, కానీ మనకి ఇవన్నీ చుట్టడము చేయడం అని కానీ ఇవన్నీ లేదు. మీరు ఏ రోజైనా మీ ప్రత్యర్థి మీద కత్తి పట్టుకుని ఏ రోజైనా వెళ్ళారా? నేను ఏ రోజు వెళ్ళలేదు. ఓకే, మీ వాళ్ళతో చంపించారు అంతే? మా వాళ్ళ ద్వారా జరిగింది తప్ప నేనుగా ఏ రోజు చేసింది. ఓకే, మా అసలు మాకు ఇప్పుడు ఒక జోలికి పోవాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్లీ నేను ఫ్యాక్షన్ వాడు ఎట్లుంటాడు అసలు ఇంట్లో చూస్తే మంది మారంతో చాలా గంభీరంగా ఉంటాడు, ఆయన దగ్గరికి పోవాలంటే భయపడతారు కదా. బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫ్యాక్షన్ ఎలా ఉంటాడు అసలుకి? వాడికి ఏం చేసి ఎప్పుడు వాడు చిన్న చిన్న భయమే. ఇప్పుడుంటే వెపన్స్ వచ్చాయండి, ఆ కాలంలో 70 ముందర ఆ వెపన్స్ లేవు. 80 కన్నా ముందు నాటు బాగులు అవి ఉండేవి కదా అప్పుడు. అప్పుడు నాటుతో దొంగ తీసుకోవాలా? రైట్ ట్రాక్లో తీసిపోయేది లేదు కదా. దొంగ తీసుకోవాలంటే పోలీసు ఉంది. అప్పుడు ఏది నాటు బాంబులే ఎట్లో దాపులు పెట్టుకొని బాంబులు పెట్టుకుని పోయేవాళ్ళు. అంటే ప్రతి ఫ్యాక్షనిస్ట్ కూడా బయటికి ధైర్యంగా తిరుగుతాడా భయంతో తిరుగుతాడు? భయంతోనే, భయం తిరగాలి. ఎవడు ధైర్యంగా ఒట్టి కూతలన్నీ నేను ఓపెన్ చెప్తున్నాను,
మీరు ఎట్లా భయంగా తిరిగేవారా? మేము మామూలుగా తిరగాల్సింది సార్. మామూలుగా భయం కంటే నాకంటే నాకు వేరే ఒక శక్తి, ఒక అతీతమైన శక్తి ఉన్నది కాబట్టి అంటే నేను ఎవరిని భయపడేవాడిని కాదు. అందరు అట్లే ఉంటారు, అందరు నాయకులు అందరూ చెప్తారు కదా, అందరు ఫ్యాక్షన్ ఎవరికి భయపడని చెప్తారు కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక అతీతమైన శక్తి నన్ను కాపాడుతుంది కాబట్టి నేను భయపడలేదు. నాకు చావు అంటే భయం పెట్టుకోలేదు, నా పైన అటాక్ చేస్తారని భయపడలేదు, ఏ బుద్ధి కూడా భయపడలేదు. అందువల్ల వీళ్ళు చల్లారామకృష్ణ వీళ్ళంతా నాతో కాంప్రమైజ్ కూడా అంతేనే, నన్ను చంపలేకనే లాస్ట్ కాంప్రమైజ్ అయ్యాడు. సరే, కాంప్రమైజ్ అయిన మహానుభావుడు కాంప్రమైజ్ అయినట్టుగా స్నేహితంగా ఉండాలి. దగ్గరికి వస్తాడు మళ్ళా ఇవేంది వీడి ప్రామినెన్స్ ఏంది అంటాడు. అంటే ఎవడు ప్రామినెన్స్ పెట్టుకుంటారు సార్? మామూలుగా నువ్వు అన్నం పెడితే నేమని ఉంటారు జనం. మేము 10 మందికి పెడతాం ఇప్పుడు మామూలుగా. సరే, మేము జనార్దన్ రెడ్డి యాక్చువల్గా మా బంధువు. సరే, ఎలక్షన్ చేసాము మామూలుగా. సరే, వాడు ఏం పెట్టాడు, మేమేం తిన్నామని మేము 2019లో జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేశారు మీరు? 2000 ఈ 19 ఎన్నికల్లో మొన్న జరిగాయి కదా ఎన్నికల్లో చేశాం కదా. మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన? ఎందుకు ఓడిపోయాడంటే అది ఇంకా ఇంకా చెప్పకూడదు సార్. అది చెప్పండి. ఈవీఎంల ఫాల్ట్ అని చెప్తున్నాను. ఈవీఎంల ఫాల్ట్ ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా అట్లా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఓకే. యాక్చువల్గా అంటే మా తా కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు సపోజ్ మీరు రామని తీసి చూడండి, ఈరోజుకు నాకు 90 లక్షల బిల్లు రావాలి. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి. ఎందుకు రావాలి? మేము వేసిన రోడ్లు డెవలప్మెంట్ సార్. ఇంతవరకు ఒక బిల్ లేదు. మొత్తం అన్ని రోడ్ చూడండి మీరు. బాగా క్వాలిటీకి వేసారా? బాగా క్వాలిటీకి వేసారా? మేము ఎవడైనా రమ్మండి, ఎవడైనా ఎనీ టైం వచ్చి నా నేను చేసిన పని ఎవడైనా చెక్ చేసుకోవచ్చు. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడ్డ సంగపట్నం పక్కీర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నారా? ప్రశాంతంగానే సార్. మాకు ఇప్పుడు ఎప్పుడు నేను ఎప్పుడైనా ఆ రోజు ప్రశాంతంగా ఉండేవానే. నేను ఎవరిని అంటే నాకు ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళకి గెలుపుకోవడం తప్ప నేను ఎవరిని నాగా నేను ఫ్యాక్షన్ పెట్టుకోవాలా, వాడిని చంపాలా, ఈ చంపాలా, నాకు ఆ కోరిక లేవు. చింత వచ్చిన పులుపు చావలేదు అంటుంటారు కదా మామూలుగా. అంటే ఎట్లా కదా సార్? ఇప్పుడు ఒకటి నేను జనరల్ చెప్తాను, ఆ గాంభీర్యం లేకపోతే మనిషి ఏమవుతారంటే వన్ థింగ్ మామూలుగా. ఇప్పుడు మీరే ఉన్నారు సపోజ్, మామూలుగా మీరు కొన్ని వందల కూడా సంపాదించారు, కనీసం మీ దగ్గర ఆ గాంభీర్యం లేకపోతే మీ మిమ్మల్ని ఎవడని దోచుకోవచ్చు. ఓకే, అంతే కదా. అంటే అదంతా మేకపోతే గాంభీర్యం అంటారా? ఏదో ఒకటి ఇప్పుడు సంథింగ్ అంటే మన మన స్టామినా లేకపోతే ఎవడైనా వచ్చి దాని వచ్చి రాయేసిపోతాడు. ఓకే, చింత వచ్చిన పులుసండి సార్. అంటే నేననేది ఏంటంటే నా జోలికి వస్తే నేను వదిలిపెట్టాను అనేది ఒక నేను ఇప్పటికీ. సరే, ఇక కత్తి పట్టలేరు మీరు, అవసరమైతే బాంబు కూడా వెళ్ళారు కదా, ఏం చేస్తారు? ఏం చేస్తామనేది అది వేరే, అది అంత పరమాత్మ గిరక. అట్లేకపోతే మమ్మల్ని మేము జీవిస్తాం సార్. ఇదే గాంభీర్యంతోనే బెదిరించాలనే ఉద్దేశంతో ఈ రోజుకి సంగపట్నం పక్కీర్ రెడ్డి గారు వసూళ్ళకు పాల్పడుతున్నారు. రామాపురము, బేతంచెర్ల ఈ ప్రాంతం అంతా కూడా ఈ బండల ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా నెల నెల మీకు కప్పం కట్టాల్సిందే. కప్పం కట్టకపోతే వాని కథ కల్లాసని అంటుంటారు. విచారించండి. ఎవరినైనా మీరు రామాపురం లోపల ఇప్పుడు కదా సార్, ఎప్పుడు జరిగింది అది? నీకు అది కూడా చెప్తా నీకు. ఇప్పుడు 87లో ఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్రతి మనం షెల్టర్ ఇది, ఎవరికి చల్లారామకృష్ణ రెడ్డి దీన్ని కబలించకుండా షెల్టర్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి 5000 చేతగానేవాడు 5000 ఇచ్చాడు, చేతగానేవాడు 10000 ఇచ్చాడు. అట్లా నాకు 3 ఇయర్స్ షెల్టర్ ఇచ్చారు. నీకు కాదని చెప్పలే. ఇప్పుడు లేదంటారా కప్పాలు? మీకు కప్పం కట్టాల్సిన అవసరం లేదు. కప్పం వసూలు చేయడం లేదు మీరు. నేను వసూలు ఒక్క గుడి తప్ప, సాయిబాబా గుడికి తప్ప మేము ఎవరిని డబ్బులు అడగలేదు. సాయిబాబా గుడికి అడుగుతారు డబ్బులు మీరు? అంటే అందరు కలిసి సార్. ఇప్పుడు ఒక చందాలు చందా ఓకే తప్ప మేము ఎవరిని ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు నాకు. ఓకే, ఇప్పుడు ఫ్యాక్షన్ నేతలు పోయారు, ఫ్యాక్షన్ రూపం అయిపోయింది, అయినా కూడా పక్కీర్ రెడ్డి గారు వసూళ్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు జనాలు ఇంకా అంటున్నారు. ఎనీ పర్సన్ ప్రూఫ్ చేయమండి. ఓకే ఓకే, ఎప్పుడైనా రెడీ ముఖాముఖి. ఓకే, పలానోడు నాకు డబ్బు ఇచ్చాడు, బెదిరిచ్చే డబ్బులు ఇచ్చాడని చెప్పి చెప్పామండి, రమ్మండి. ఓకే, బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక అవినీతి అక్రమాలకు పెద్దగా శ్మశానాలను కూడా వదలకుండా మొత్తం భూ కబ్జాలు చేశాడు, దానివల్ల ప్రజలు ఓడించారంటారు కదా? లేదు సార్, వాడు ఏ కబ్జాలు చేయలేదు, ఏది లేదు. ఓకే, వాడు ఎక్కడో బయట సంపాదించుకోవచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాడండి.
ఇప్పుడు మావాడు బంధువు అని కాదు నేను చెప్పేది. వాడికి కబ్జా చేసినంత అవసరం లేదు, ఒక సొమ్ము తీసుకోవాల్సినంత అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఎలాంటి బెదిరింపులకు పాల్పడడం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. మీ ఎవరిని బెదిరించారు? ఇప్పటికీ కూడా మీ ప్రత్యర్థి మీపై కత్తి దూస్తే మీరు కత్తి దూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, సిద్ధమే. ఎవరితోనైనా కూడా ఎవరితోనే సరే. ఓకే, అవును సార్, నేను సెల్టర్ చేసుకోవాలి కదా. వన్ థింగ్, నేను మాట్లాడినవా, నేను ఇట్లే మా సీతారామంజన్ సార్ పిలబ్బాడు. యాక్చువల్గా ఏం సీతారామంజన్ పిలిచాడు ఆయన. పిలిస్తే కోయలగుంటలో పోయాను నేను. నేను ఇక్కడ ఆయన చెప్పుడు లేను, నేను కోయలగుంట పోయి కలిశాను. కలిసిన తర్వాత ఆయన బాగా గౌరవంగానే ఆయన కూర్చోబెట్టి అడిగాడు, ఏం రెడ్డి గారు నువ్వు జీవితాంతం ఉండేంత వరకు కేసులు ఉన్నాయి నీ మీద అన్నాడు. ఉన్నాయి సార్, మేము యాక్చువల్గా డిఫెన్స్ ఆడుకున్నాం, తప్పలేదు మాకు, జరిగిందని చెప్పాం. యాక్చువల్గా ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం మీ మీద? అంటే నా మీదనే కదా సార్ మొత్తం, మా ఫ్రాక్షన్ పైన. నా పైన మూడు కేసులు, అంత రెండు కేసులు, మూడు కేసులు ఉన్నాయి అంటే చెప్పాను ఆయన. సరే ఇక్కడన్నా జరగకుండా చూడండి అన్నాడు సార్. దానికి ఎప్పుడైనా నడిస్తారని నేను. మళ్ళీ సీతారామంజలి గారు ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచాడు కాదు. తర్వాత నడిగడ్ సంజయ్ గారు వచ్చారు, ఆయన ఎరంగిరెడ్డి మీద బాంబులు వేశారు. ఆ రోజు ఇంటికాడ అన్నాను, నన్ను ఎస్పీ దగ్గర తీసిపోయారు. ఏంటి విషయం అన్నాడు సార్. ఎర్రబోతులు వెంకటరెడ్డిని చంపాలనుకున్నాడు, వెంకటసుబ్బారెడ్డి అనుకున్నాడు, తప్పేం కాదు, కరెక్టే అని చెప్పాను నేను యాక్చువల్గా. కానీ ఆ రోజు జరుగుతా నాకు తెలియదు అని చెప్పాను. నేను ఓపెన్ చెప్పాను అనుకు ఎస్పీ గారికి. ఎస్పీ గారు చెప్పాను విషయం, ఇది జరిగింది సార్, ఇది విషయము అని కూడా చెప్పాను నేను. ఏ దాచిపెట్టి కలిసి పని సార్, నేను అబద్ధం చెప్పాను అనుకోండి, ఇంకా రెండు రోజులు కూడా బయటపడతారు కదా. ఎర్రబోతులు వెంకటరెడ్డిని చంపాలనుకునేది ఉద్దేశం అనేది కరెక్టే, నేను కాదని చెప్పలే. ఈ చంపడం చంపించడం నేననే ఎందుకు వచ్చిందంటే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఎందుకు అంకరించింది అని మీరు అంటున్నారు. నా తండ్రి అనేవాడు చాలా పవర్ఫుల్ మ్యాన్. అంటే మేము ఎక్కడో చదువుకోవాల్సిన వాళ్ళం. అంటే మేము ఎక్కడో, యాక్చువల్గా అయితే మేము ఈ ఏరియాలో ఉండాల్సిన అవసరం లేదు. మా తండ్రి గారు కూడా ఇష్టం లేదు, పిల్లల్ని ఎంతసేపు ఉన్నా ఆయన బాగా చదివేయాలా చేయాలనే ఉద్దేశం ఆయనది. ఆయన ఊరికి ప్రాక్టీస్టానికి ఆయన ప్రాక్టీస్ కాదు యాక్చువల్గా అయితే, ఆయన ఉద్దేశం వేరు. అట్టి రోజులు మమ్మల్ని మా తండ్రిని పోగొడితే మాకైతే ఏమైంది? వాడు మా అన్న డిగ్రీ చదువుకుంటే నేను డిగ్రీ చదువుకుంటే, లేదా నేను మామూలుగా మా అన్న ఎంబీబీఎస్ సీట్లు అంటే మా ఫాదర్కి చిన్నాల మీద. మా ఫాదర్ ఆ టైంలో సార్, అంటే నువ్వు చెప్పేది అంతా ఎక్సక్యం కావచ్చు మీరు అనుకోవచ్చు, ఒక సెకండ్ గ్రేడ్ పోస్ట్ ట్రైనింగ్ సీట్ కోసము ప్రిన్సిపాల్ కొడుకు వరంగల్లో ఇంజనీరింగ్ సీట్ ఇప్పించాడు మా ఫాదరు. ఒక బీదా విద్యార్థి సీటు దొరకకుండా అప్పుడు మా సమితి ప్రెసిడెంట్ వకీలు అంటే మల్లెడ్డి కొన్ని సీట్ ఇస్తున్నారు. అప్పుడు మా ఫాదర్ పోయి ఆయన కొడుకు ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఇంజనీరింగ్ సీట్ ఇప్పించి వీడికి మా అవుకు పిల్లకాయ కొడుకి సెకండరీ ట్రైనింగ్ స్కూల్ టీచర్ పోస్ట్ అది సీట్ ఇప్పించాడు. అటువంటి వాడు మా తండ్రి. అటువంటి ఉందంతా ఇంకా మాకు బాధ ఉండదు సార్, చెప్పండి. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఎందుకు ఈ ఫ్యాక్షన్ గొడవలు, నాకు ఎందుకు, నేను ఏదో ప్రశాంతంగా ఉండి జీవనం సాగించినప్పుడు ఇవన్నీ ఎందుకు పూసుకున్నాను, నేను ఎప్పుడైనా బాధపడ్డారా? ఇంకా బాధపడే ఏం లేదు సార్, నేను వన్ థింగ్ చెప్తున్నాను కానీ ఇప్పుడు కూడా చెప్తాను నేను. నాకేం ప్రశాంతంగా బతకాలనే, అంటే ఒకటి డామినేట్ చేసి నా శరీరం ఓడ్చదు. నేనుగా ఒకరిని డామినేట్ చేయాలని కోరిక నాకు లేదు. ఒకరి సొమ్ము అక్రమంగా గుంజుకోవాలని కోరిక మాకేం లేదు. ఇప్పుడు రామాపురంలో సార్ యాక్చువల్గా సింపుల్ థింగ్ చెప్తాను నేను. నేను ఇంత ఫ్రాక్షన్ చేసిన నాకు ఎన్ని అవుట్స్కర్ట్స్లో, రామాపురం కానీ సంగపట్నం కానీ అవుట్స్కర్ట్స్లో ఈ రెండు గ్రామాలు వదిలిపెట్టి ఎక్కడైనా ఒక గజం స్థలం, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తాడపత్రి కావచ్చు, నంద్యాల కావచ్చు, ఎక్కడ ఒక గజం స్థలం చూపిస్తే ఇక్కడే దోచేశారా? ఇక్కడే దోచేశారా? ఇది అక్కడ కాబట్టి ఇక్కడే దోచేశారా అంటున్నా? కాదు సార్, ఇక్కడ నాది ఉంటే నేను దోచుకున్నానంటే ఆడ పెద్ద కదా. అక్కడ దోచుకుంటే ఇక్కడే దోచేశారా అంటున్నా? అట్లా దోచుకోవడం కదా సార్ నేను చెప్తుండేది. నేను దోచుకుంటే నాకు ఎక్కడైనా ఒక గజం స్థలం చూపిస్తారా అంటున్నా? అదేనండి చెప్పేది నేను పక్కీర్ రెడ్డి గారు. అక్కడ దోచుకోలేదు సరే, కర్నూలు, హైదరాబాద్, నంద్యాలలో అక్కడ దోచేశారా అంటున్నా? నేను చెప్పేది అట్లా కాదు. మీరు రాంగ్ రూట్లో వస్తున్నారు. నేను మాట్లాడిన ఇక్కడ మేము అక్రమంగా సంపాదించింటే మాకు ఎక్కడన్నా కానీ ఉండాలి కదా. మిగతా నాయకులుగా ప్రతి నాయకుడు ఉన్నాడు కదా సార్. ఈవెన్ రామాపురంలో నా ముందర బండలు మోసుకుంటాడు. నేను అదే చెప్తున్నా, అక్కడంతా దోచేసి అక్రమం అంటారు, ఇక్కడే దోచుకుంటాం లేని ఇక్కడే పడ్డారా అంటున్నా? నేను ఇక్కడ దోచుకోవాలనుకోలేదు, అక్కడ దోచుకోవాలని లేదు.
మారు మారుటమ్ముడు పోయి మేము చెడిపోయాం. అంటే నేను యాక్చువల్గా ఎందుకంటే మేము ఒక రూట్లో బతుకుతూ వచ్చాం. యాక్చువల్గా మా మనల్ని నమ్మిన వాడికి న్యాయం జరగాలనే పద్ధతిలో మనం పోతూ వచ్చాము. మిగతా వాళ్ళలో ఇప్పుడు మా ఎర్రబోతులు ఎంగిరెడ్డి కావచ్చు, ఇళ్ళల్లో కావచ్చు, వీళ్ళంతా సగేసుకున్నారు. అంటే తెలివి పోయించారు. ఎవడు పోతే ముందు మన ఇల్లు మనం చక్క పెట్టుకున్నాము, చక్క పెట్టుకున్నారు వాళ్ళకు. అందువల్ల ఆయనకు తిరుపతి స్థలాలు, విశాఖపట్నం స్థలాలు ఉన్నాయి. నాకు కనీసం రామపడ దారితే ఒక గజ స్థలం లేదు. ఓకే, మరి ఇంత ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, మంది మార్బలం ఉంది, ఒకరికి సపోర్ట్ చేసి గెలిపించేది. మీరే ఎందుకు ఎప్పుడైనా ఎమ్మెల్యేగా నిలబడాలని ఆలోచన రాలేదు? అంటే ఫైనాన్స్ కావాలి కదా. మీకు లేదంటారా? లేదు ఫైనాన్షియల్గా. మీరు నిలబడితే ఫండింగ్ రాదంటారు ఎవరన్నా? నేను అడుక్కోను. ఈ గ్రామంలో మీరు ఉంటేనే బండల ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ నుంచి కప్పం తీసుకున్న మీరు ఎమ్మెల్యేగా నిలబడితే. నేను ఎవరితో కప్పం తీసుకోలేదు సార్, చెప్తున్నా కదా నీకు. నాకు షెల్టర్ కోసం వాళ్ళు ఫస్ట్ 2 or 3 years ఇచ్చారని చెప్తున్నా, నేను ఓపెన్ చెప్తున్నా. నాకేం తప్పు కదా దాంట్లో? అప్పుడు 3 years ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ వస్తే కూడా ఇస్తాను కదా. మరింత నేను ఎవరిని అడగదలుచుకోలేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదు సార్. ఓకే ఓకే. అంటే మీతో పాటు ఫ్యాక్షన్ చేసిన ఎర్రబోతుల వెంకరెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయారు. మీరు మాత్రం ఒక్కసారి కూడా ఏ పదవి కూడా అలంకరించలేదు కదా. నాకే అవసరం, దేవుడు ఇచ్చిన కాడ చాలు అనుకున్నాను సార్. మనం ఇప్పుడు మనం సరే మనకు ఒకటి సొమ్ము అవసరం లే. కింగ్ మేకరే కానీ కింగ్ కావద్దు అనుకున్నారు మీరు? అంతే, కింగ్ మేకరే కింగ్ కావద్దు నాకు. నాకే చుట్టుపక్కల ఇప్పుడు సార్, మా ఇప్పుడు పలానా ఇప్పుడు మా వారు రామాపురంలో ఉన్నారు సపోజ్, సంగపట్నంలో ఉంటారు. సరే అటు జమ్మలూరు కాన్స్టిట్యూన్సీ పోయినా, అనంతపూర్ కాన్స్టిట్యూన్సీ ఏరియా ఎక్కడన్నా పోని అయ్యా మాది పలానా రామాపురం, పలానాలో మనిషి అంటే గౌరవిస్తారు. ఓకే, మాకు చాలు. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను డిగ్రీ సార్, బీఎస్సీ చదివాను. బీఎస్సీ సూపర్. ప్రాథమిక విద్య అంతా ఎక్కడ చేశారు? అవుకు. అవుకులో. అవుకు తర్వాత నర్సరావుపేట. నర్సరావుపేటకి ఎందుకు పోయారు మళ్ళీ గుంటూరు జిల్లాకి? అప్పుడు అక్కడే అంతా మొత్తం మా ఏరియా అంతా రాయలసీమ అంతా ఎక్కువ అక్కడే పోయేవాళ్ళం. అక్కడే. ఓకే. తర్వాత డిగ్రీ? డిగ్రీ అక్కడే. బీఎస్సీ పీయూసీ అక్కడే, డిగ్రీ అక్కడే అంతా. ఓకే, పాస్ అయ్యారు డిగ్రీ? డిగ్రీ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయ్యారు. మరి బీఎస్సీ అప్పట్లోనే బీఎస్సీ చేసి మంచిగా అప్పట్లో డిగ్రీ అనే వాళ్ళకే ఇప్పుడు పిహెచ్డీలు కూడా పనికిరావు. మంచి ఉద్యోగం చేయకోకుండా మీరు ఎందుకు ఉద్యోగాలు చేసుకొని మంచి స్థిరపడి ఉండొచ్చు కదా మీరు. నీకు చెప్పమంటా సార్? నేను చెప్పమంటా? నేను ఒక నాయకుని దగ్గర పోయాం. మా చిన్నాన్న ఒక అండి, వీళ్ళు పలానా ఉసిరెడ్డి కొడుకు, వీడికి ఉద్యోగం కావాలన్నా అని అడిగాడు. ఆయన ఇట్టిట తలకాగిపోయాడండి. నేను ఓపెన్ చెప్తాను, నా మెంటాలిటీ గురించి చెప్తున్నా. ఆయన ఇట్టిట తలకాగిపోతే నేను వచ్చి కింద మెట్లు దిగి వచ్చి ఏమిటో చించేశాను. సర్టిఫికేట్లు కూడా లేవు నా దగ్గర. అవునా? సర్టిఫికేట్లు కూడా చించేసి విద్యార్హతని చూపించే సర్టిఫికేట్లు? సర్టిఫికేట్ కూడా లేదు నా దగ్గర. ఎందుకు అంత కోపము? అంటే వీళ్ళంతా మా నాన్నకి, అంటే నేను వన్ థింగ్ నాకు కోపం ఉంది ఎందుకంటే వీళ్ళంతా మా నాన్న శిష్యులు సార్. శిష్యుడే తలకాగిపోతే నేను ఎట్లా టాలరేట్ చేయమంటావు చెప్పండి. తను అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్ చింపేస్తారా? అవి చించేశాను. ఉన్నాయా? మళ్ళీ అతికించుకున్నారా? నేను అతికించుకోలేదు. ఇంతవరకు సర్టిఫికేట్ తెచ్చుకోలేదు కూడా, తెచ్చుకోలేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? బీఎస్సీ చదివారంటే ప్రూఫ్ ఏంటి? ఇంకా ప్రూఫే లేదని చెప్తున్నా కదా. చదివారు, చించేశారు? అంటే చించేశాను అంతే. ఓకే, మళ్ళీ మీ వాళ్ళు ఎత్తుకొచ్చి టేప్ వేసి గమ్మేసి? అది నా ఊర్లో కూడా కాదు, వేరే ఊరికి కూడా చేశాను. చింపేసినావా? ఓకే. అట్లా నా మెంటాలిటీ గురించి చెప్తున్నాను నేను. అది సార్, నాకు నచ్చకపోతే నేను చేసే పని అది. ఇకపోతే అసలు కాటసాని కుటుంబంతో మీకు ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? కాటసాని రామరెడ్డి గారు ఒకసారి మీ పైన ఆరోపణలు చేసేదో వాళ్ళని ఏదో మీరు దూషించారన్నట్టుగా ఆరోపణలు చేశారు. అసలు ఆ కుటుంబంతో ఇప్పుడు మీకు ఎట్లా శత్రుత్వం ఉందా, మిత్రత్వం ఉందా? నేను వాళ్ళకు ఉండొచ్చు, నేను నాకుగా ఎవరితో శత్రుత్వం లేదు సార్. కాటసాని రామరెడ్డి ఎవడో చెప్పిన మాటలు విని నేను వాళ్ళ అమ్మని తిట్టానని చెప్పాడు. మీతో కూడా చెప్పారు ఇంటర్వ్యూలో కూడా. కానీ నేను అన్నది యాక్చువల్గా ఈరోజు కూడా నేను అంటున్నాను, నేను వాళ్ళు ఎలా బయటపడినారు, వాళ్ళ నాన్నగారు ఎలా బయటపడినారు ఆ కాలంలో 1960 మర్డర్ కేసులోంచి ఎట్లా బయటపడినారు, ఎవరు పుణ్యాన బయటపడినారు ఇప్పుడు కూడా తెలుసుకోవాలండి. చెప్పండి, మీరు ఎవరు పుణ్యాన బయటపడ్డారు? అది తెలుసు వాళ్ళే, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ చిన్నమ్మకి తెలుసు, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు అడుగు చెప్తారు కదా. నేను మీరు చెప్పండి, మీకు తెలిసిన చెప్పండి. మా నాయన పుణ్యాన బయట ఉన్నారు వాళ్ళు. ఓకే, మీ నాయన సాయం చేశాడు వాళ్ళకు? వాళ్ళకి మర్డర్ కేసులు మా ఫాదరే, అంతా తిరిగి చేసింది కూడా మా ఫాదరే. ఓకే, కేసు అక్యూట్ అయ్యేంత వరకు మామూలుగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు మా ఫాదర్ ఇంటి ముఖం దొడ కూడా చేశాడండి. నేను ఆ మాట అన్నా, నేను అనేది వాళ్ళ అమ్మకి తెలుసు అన్నా.
వాడు రాజకీయం కొరకు నన్ను బూస్టప్ చేసేదానికి చల్లారామకృష్ణాడు ఇష్టం వచ్చేటు రోడ్లలో మాట్లాడాడు. చల్లారామకృష్ణాడు చరిత్ర నాకు తెలుసు, నేను చెప్తే చల్లారామకృష్ణాడు ఏడతాలుగా పెట్టుకుని తెలియదు. మీకేం తెలుసు ఆయన చరిత్ర? మనతో తెలుసు. ఎట్లా ప్రాంతంలో ఆయన ఒక గొప్ప నాయకుడిగా కీర్తింపబడుతున్నాడు. కరెక్టే సార్, ఆయన ఎంత గొప్ప నాయకుడో ప్రజలు తెలుసు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్యేగా చేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చెప్పేదనండి, ఇప్పుడు నా చరిత్ర తెలుసు ప్రజలకు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎట్లా పుట్టాను, నా స్థితిగతి ఏంటి, నేను ఎలా బతున్నాను ప్రజలకు తెలుసు. నేను చెప్తే కదండి. చల్లారామకృష్ణారెడ్డి గారికి ప్రజాబలం ఉంది కాబట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు కదా ఆయన. ప్రజాబలం అనేది కాదు సార్, ఇది ఎంత ప్రజాబలం కాదు. ఇప్పుడు ఉప్పలపాడు జోనుదల రెండుసార్లు మూడు సార్లు చల్లారామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం జెండా కాల్చి ఎవడు దిక్కు లేక 83లో టికెట్ ఇచ్చారు. ఇదే చల్లారామకృష్ణారెడ్డి రమ్మనండి, ఎదకటి రమ్మనండి, ఇదే బలరామరెడ్డిని, అడ్వకేట్ బలరామరెడ్డిని కాంగ్రెస్ నిలబడితే అరే నువ్వు ప్రచారం చేస్తే నీ పిల్ల పుస్తలు తెంచుకొని ప్రచారం చేసుకో అన్నాడా లేదా రమ్మనండి. ఎవరిని? బలరామరెడ్డిని, అడ్వకేట్ బలరాంపల్లి. ఆయన క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్. అప్పుడు చల్లారామకృష్ణారెడ్డి గారు బెదిరించారా? ఏం బెదిరించినా చల్లారామకృష్ణారెడ్డి గారిని అయితే ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిపించారు కదా ప్రజలు. కరెక్టే సార్, ఇప్పుడు నేను మాట్లాడదు నవ్వా. దీంట్లో మీరు ఒకటి అట్లా 83 అట్లా చేశాడు, బెదిరించాడు, అతను ప్రచారం కూడా చేసుకోలేదు. లాస్ట్ బలరాంపల్లి టౌన్లో కూడా ప్రచారం చేయలేదు, గెలిచాడు. ఆడికి అయిపోయి 83 అయిపోయింది, 85 అయిపోయింది. 85లో మా లేదు, 89లో నిలబడినాడు. ఇక్కడ 89లో ఇది డో నిలబడ్యాడు. ఆడ పారూరుకి వచ్చాడు చెప్పేది. తర్వాత 94లో చల్లారామకృష్ణారెడ్డి వర్సెస్ కరాసుబారెడ్డి జరిగింది, ఎలక్షన్ జరిగింది. సరే, ఆ రోజు కూడా మామూలుగా అందరు తోడై మొత్తం అంతా రిగ్గింగ్, 34,000 ఓట్లు రిగ్గింగ్ చేసిన ప్రజలు తినిపించారు. 1700 ఓట్లతో కరాసుబారెడ్డి గెలిచాడు. తర్వాత 2019లో కూడా కరాసుబారెడ్డి గారు, ఆయన కూడా అహం పెరిగింది. అంటే నేను మాట ఓపెన్ చెప్తున్నాను, ఆయన కూడా అహం పెరిగి చంద్రబాబు నాయుడు ముందర ఎస్సీ సుబ్బారెడ్డి గారితో చెడ్డైనాడు, భూమానాయుడు చెడ్డైనాడు, అందరూ చెడ్డై మొత్తం అందరు కలిసి ఆయనకు 2019లో ఎలక్షన్లలో అగ్నిస్ చేశారు. శిల్పా మోహన్ రెడ్డి వీళ్ళతో అగ్నిస్ చేశారు, అగ్నిస్ చేసి పడిపోయాడు. అట్లా గెలిచాడు కానీ ఈయన సుతా గెలిచింది ఇంకా. 2004 అంటే మాకు శత్రువులు, మాకు అవతల శత్రువు నిలబడినాడు, శత్రువు నిలబడినాడు తెలుగుదేశానికి. ఎవరు మీ శత్రువు? ఎరంగిరెడ్డి, ఎర్రబోతు లేంగిరెడ్డి తెలుగుదేశం నిలబడినాడు. కరాసుబారెడ్డి ఇండిపెండెంట్ నిలబడినాడు, మేము చేయలేదు. మేము ఒరిజినల్గా అయితే కరాసుబారెడ్డి గుంపు మేము. అప్పుడు చల్లారామకృష్ణారెడ్డి చేశాము. మేమంతా కష్టపడి నానా గడ్డి తిని మేము గెలిపించామండి. ఆయన గెలిపిస్తే ఆయన నేను ఆయన ఏదో మేము రాదు ఉంటాడు అంటే మామూలుగా జనరల్గా ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలకు ఏం చేశాడో చెప్పమండి. పెద్దవారా చిన్నవారా? ఆయన మేము క్లాస్మేట్స్ అండి. మీరు చల్లారామకృష్ణ? మేము క్లాస్మేట్స్ నాకనే ఉంటే ఒక 6 నెలలు పెద్ద ఉండొచ్చు, ఇంకో సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు, అది మాది అది వేరు. మేమంతా 64 బ్యాచే, ఫస్ట్ ఫార్ నుంచి అప్ టు ఎస్ఎస్సి వరకు ఓటే స్కూలే. చెప్పడం వేరు సార్, ప్రాంప్ట్ చెప్పేది వేరు. మామూలుగా మీటర్ల దగ్గర నేను ఏదైనా చంపలేదు, నేను కత్తి పట్టుకోలేదని చెప్పి అది అన్నీ అబద్ధాలు. కత్తి పట్టుకోకపోయినా కానీ వెనకలో బ్యాక్గ్రౌండ్ మామూలుగా చంపమని చెప్పి పంపించినాక, ఇప్పుడు చంపినది పాపం లేదు సార్. యాక్చువల్గా చంపించినది పాపం కానీ మీరు కూడా చంపించారు కదా. అంతే, నేను నాకు తెలిసి వచ్చింది అనుకోండి, చంపాననుకోండి, అది పాపంతో నాదే. ఇప్పుడు మీరు ఎంత పాపం కట్టుకున్నారట? ఏంటి ఎంత పాపం మూట కట్టుకున్నారు? నాకు తెలిసి ఒకటే ఒక మర్డరే జరిగింది. అది ఏది అంటే మా బావమర్ది, నాకు తెలియకుండా మిగతా అని నాకు తెలియకుండా జరిగేటివే. ఓకే, ఇప్పుడు ఇంతమందిని చెప్పుతుంటారు కదా ఆధిపత్య పౌరుల భాగం ఫ్యాక్షనిస్టులు, వీరంతా కూడా ఇళ్లలో భార్య పిల్లలతో సుఖంగా ఉంటారా, సుఖంగా నిద్రిస్తారా? ఏమి నాకేం లేరు కాబట్టి నేను చెప్తా. ఇప్పుడు ఎప్పుడు సార్, నేను నా సిస్టమ్ వేరు, ఫ్యాక్షనిస్టులలో నా సిస్టమ్ వేరు డిఫరెన్స్. ఫ్యాక్సిస్ట్ల గురించి అడుగుతున్నా, ఎవడో నేను మాట్లాడేది ఎవడు చెప్పినా ఊరికి మేకపోతూ గంభీరంగా చెప్పాల్సిందే. కానీ బయటికి పోతే ఇంతవరకు ఈ లైసెన్స్ తుపాకులు, ఈ గన్మెన్ లేనప్పుడు ఎవడు కూడా
మామూలుగా అరచేతులు ప్రాణం పెట్టుకుని పోయేటోడే, ఎవడు కూడా అరచేతులు ప్రాణం పెట్టుకుని పోయేటోడే. వాడు షేప్స్ అడిగినప్పుడే వాడు స్థలం నిద్రపోతున్నాడు తప్ప షేప్స్ అడిగినప్పుడు వాళ్ళు నిద్రలేదు పాడలేదు. ఫస్ట్ కర్నూలు జిల్లా పాలేగాల వ్యవస్థ ఎక్కువ పాలేగాలు పాలేగాలుగా సార్, వీళ్ళల్లో ఎవరు పాలేగాలు లేదు ఏమి లేదు సార్. ఎవడు ఇప్పుడు 10 మంది కేకలేస్తుంటే పాలేగాలు. ఇప్పుడు సపోజ్ నేనేంది అనుకోండి, 10 మంది జనం పక్కిరెడ్డి అంటే పక్కిరెడ్డి ఇదన్నాడు. 10 మంది జనం లేకపోతే పక్కిరెడ్డి ఏం చేస్తాడండి? పక్కిరెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ లీడర్ కదా, మీరు మళ్ళీ తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రిలో భోగోతి నారాయణ రెడ్డి, కేతిరెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి గారిని 1999 రాజీ కుదిర్చారు. మీరు వెళ్ళారు, మీరు ఒక ఫ్యాక్షన్, మీరే ఇక్కడ ఫ్యాక్షన్ లీడర్గా ఉన్నారు, ఆ ఫ్యాక్షన్ లీడర్ల మధ్య ఎలా రాజీ కుదిర్చారు మీరు? అవును సార్, నాకు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నాకు మామూలుగా క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన పోతే నేను పోతే ఇంటి దగ్గరికి పోతే ఆయన ఫ్రీగా ఉంటే ఇద్దరం ఒక గంట కానీ అర్ధ గంట కానీ కూర్చొని మాట్లాడేవాళ్ళము. మాట్లాడినప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఆ చెట్లు నరుక్కోవడము ఇదేదో నాకు ఇష్టపడలేదు. యాక్చువల్గా మనుషులు చంపుకోవచ్చు కానీ చెట్లు నరుక్కోవడం ఇదే అవుతుంది, అంత నష్టం ఎందుకు? ఇదంతా నాకేంటంటే ఇదంతా ఫ్రాక్షన్ అంతా ఎందుకు మీరు రాజకీయంగా ఉండాలనే ఉద్దేశంగా నేను ఆయనకు కూడా సర్దు దాదాపు 1.5 ఇయర్ ట్రై చేసి ఎవరికి ప్రభాకర్ రెడ్డికి ఇక్కడ మీరు కేతిరెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డికి, భోగోతి నారాయణ రెడ్డికి కదా మీరు సంధి కుదిర్చింది. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి కూడా దాంట్లో వాడే ఫ్యాక్షన్, భోగోతి నారాయణ రెడ్డి వీళ్ళంతా ఒక గుంపు. ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఫ్యాక్షన్ లేదు, మాకు రక్త మరకలు లేవంటారు కదా. లేకపోయినా వాళ్ళని కేసులు పెట్టారు కదా, లేవు ఆయన అంటే సపోర్టర్. ఆయన ఎవరికి? భోగోతి నారాయణ రెడ్డి వాళ్ళ గుంపుకు సపోర్టరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఆయనను బాగా ఎందుకంటే ఇట్లా కన్విన్స్ చేస్తూ వచ్చాను. యాక్చువల్గా కన్విన్స్ చేస్తూ వచ్చిన తర్వాత ఆయన కూడా మాకు సార్, ఎవరు మన సూర్యప్రతాప్ రెడ్డి గారు కూడా మాకు మొదటి నుంచి క్లోజ్ సన్నిహితం కూడా. ఆయన మనం చెప్పిన వాడు వినేవాడు కూడా. అట్లు చేస్తూ వచ్చిన తర్వాత 99 ఎలక్షన్లో కూడా ఇద్దరినైనా ఎవరు వాళ్ళు చేసుకోండి ఎట్లా ఎట్లా మన ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు, మీరు ఎందుకు కడ తగాదా పడాలి, రెడ్డి రెడ్డి ఎందుకు తగాదా పడాలని తీసుకొచ్చాం సార్. అది దైవికంగా ఏదో ఇద్దరు ఆ రోజు సఖ్యత పడినారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. అయిన తర్వాత కాంప్రమైజ్ అనేది ఎప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో జరిగింది. 99 ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళీ చిన్నగా ఏదో మాట్లాడబోతే సూర్యప్రతాప్ రెడ్డి ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ నన్ను విలంపి మళ్ళీ ఆయనతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో దాదాపు 5-6 రోజులు కంటిన్యూగా డిస్కషన్ జరిగిన తర్వాత ఇద్దరి సరే వాళ్ళ తప్పులేంటి, వీళ్ళ తప్పులేని, వాళ్ళకి నష్టపరిహారం కట్టేలా, వీళ్ళకి నష్టపరిహారం కట్టాలి అంతా సెటిల్ చేసి ఫైనల్గా డీఎస్పీ గారు చెప్తే కూడా ఆయన కూడా డౌట్ పడినాడు. యాక్చువల్గా ఫోన్ చేస్తే వీళ్ళేడ కంప్రమైజ్ అయ్యి ఉంటారబ్బా, వీళ్ళు నమ్మకం అని అడిగారు కూడా. అన్న తర్వాత మేము మళ్ళీ నేను, అరవింద నారాయణ రెడ్డి అయిన ఇద్దరం కలిసి వీళ్ళని అందరూ పిచ్చిపోయి గ్రామంలో వదిలిపెట్టి వీళ్ళ ఇంట్లో వాళ్ళు కాఫీ తాగి వాళ్ళ ఇంటికి కాఫీ తాగిపించి అంతా కలిపి వచ్చాం సార్. మేము యాక్చువల్గా అదంతా మేము డామినేషన్ చేసింది కదా, యాక్చువల్గా బై రిక్వెస్ట్. అంటే వాళ్ళకు మన మీద కాన్ఫిడెన్స్ ఉంది, అంటే మనం ఏం చెప్పినా మంచి చెప్తామనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మన మాట వాళ్ళు విన్నారు. ఇంతవరకే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారా? ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఆయన సూర్యప్రతాప్ రెడ్డి గారు కూడా విన్నారు. మరి బాబు అంత రాజీ అయినా కూడా మళ్ళీ సూర్యప్రతాప్ రెడ్డి గారిని చంపేశారు కదా బాబు. అదే సార్, మా దురదృష్టం ఏంటంటే మళ్ళీ అది వాళ్ళ ఇంటర్నల్గా మనం ఇంకా గెలుకోలేదు. నేను నా డ్యూటీ ఎంతవరకు మనం అనుకునే చేయాలనుకున్నాం సార్, ప్రయత్నం చేసినాము. సరే ఆ రాజవంశాంత వల్ల అది సక్సెస్ అయింది, వాళ్ళు బాగుండాలనుకున్నాము, అది బ్యాడ్ లక్. అది దాని గురించి మనం మాట్లాడక లేదు. ఎందుకు మీరు వివాహం చేసుకోలేదు? అప్పుడు సమస్యలు సార్. అంటే నేను మాట్లాడేది ఏంటంటే వన్ థింగ్, నాకు 73లో నుంచి అంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు యాక్చువల్గా. అంటే మీకు అమ్మాయిని ఇవ్వరనే ఫ్యాక్షన్ లేదు? అప్పటికి ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు. నేను 2-3 సంబంధాలు చూసి కూడా ఎందుకో దాని మీద పోలేదు యాక్చువల్గా. ఇంకా తర్వాత సెకండరీ థింగ్ వచ్చేసి 70 నుంచి 80 లోగా వచ్చే వాళ్ళ మాకు ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు మా అన్న చనిపోవడము, తర్వాత మేము పొలాలంతా అమ్మడం, దాదాపు 65 ఎకర్స్ పొలం అమ్మాము. ఒక ఆలోచన చేసాం, సరే మా అన్నకు 3 ఆడపిల్లలు, మా పెద్దన్నకు 2 ఆడపిల్లలు, వీళ్ళ పెళ్ళి చేస్తే సార్ అనుకున్నాం సార్. అంతే, మేము దీని మీద అంటే ఆ ధ్యాస పోలేదు.
ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, సంసారము పాడు పడేసిన దానిపైన ధ్యాస పోలేదు యాక్చువల్గా. ఎంతసేపునా మన హౌ టు గెట్ ఆన్ అనేది ఆలోచిస్తూ వచ్చాం. ఇప్పుడుగా ఇప్పుడు మేము ఎందుకు డెవలప్ కాలేక, అంటే ఫైనాన్షియల్గా డెవలప్ కాలంటే చాలా సోర్సెస్ ఉన్నాయి యాక్చువల్గా, డెవలప్ అయ్యేదానికి సోర్సెస్ దండిగా ఉన్నాయి. కానీ మేము ఎక్కడ ఉదయం లేచా నుంచి వీడి సమస్య, వీడికి ఒక 10,000 ఖర్చు, వానికి 20,000 ఖర్చు, ఇప్పుడు చుట్టుపక్కల ఫ్రాక్షన్ జరుగుతుంది, వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడతారు ఇడా, వాళ్ళ భోజనాల ఖర్చు, వాళ్ళ ఏదైనా వాళ్ళ మా కేసుల ఖర్చు, ఇట్లా పోయింది మా జీవితం అంతా. మేము ఎక్కడో మామూలుగా సరే ఫైనాన్షియల్గా సరే ఆడ ఒక 10 సెంట్ల స్థలము, ఈడ 10 సెంట్ల స్థలం కొనేదానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. అంటే మా గాలి కూడా అట్లేదు. నేను యాక్చువల్గా మా సంపాదించుకోవాలంటే యాక్చువల్గా బళ్ళారిలో మంచి సోర్సెస్ ఉన్నాయి. ఏంటి బళ్ళారిలో మీకు? బళ్ళారిలో అప్పుడు మేము మామూలుగా గాలి చంద్రరెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు గాలి చంద్రరెడ్డి కూడా మాకు బంధువు అవుతాడు. నేను పోతున్నాను యాక్చువల్గా 98 నుంచి 1990 నుంచి పోతాను యాక్చువల్గా అక్కడికి. ఆ శ్రీరాములు మా వచ్చేసి ఇక్కడే సిరివెల్లి అక్కడ నంద్యాల దగ్గర చావోలి, వాళ్ళ మామ నన్ను పిలిచిపోయాడు. అక్కడ వాళ్ళ దగ్గర పోతూ వస్తున్నాను యాక్చువల్గా, నేను బళ్ళారి పోతూ వస్తున్నాను. మేము అసలుకైనా ఓఎంసీ మైనింగ్ తీసుకుపోయింది. నేను ఆ శ్రీరాములు కానీ సడ్డ కూడా ఉన్నాడు, ఆయన గంగల ప్రతాప్ రెడ్డిని, ఆయన కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని, వాళ్ళని పిచ్చుకుపోయింది మేమే. అక్కడ పంచాయతీ మాట్లాడింది మేమే. సరే అది వాళ్ళకి డబ్బులు డీలింగ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఉన్నారు మాకు సంబంధం కాదు. మనం ఎంతసేపు ఉన్నా ఒప్పచెప్పడం వరకే చేసాం. సరే అది ఓఎంసీ కొన్నారు, తిప్పలు పడినారు, సరే వాళ్ళు ఏదో అయిపోయింది సార్ అట్లా. అక్కడ యాక్చువల్గా మనం ఆడ సోషల్ అంటే నేను ఎందుకంటున్నా అంటే ఎందుకో సార్ మాకు ఆ దేవుడు అనేది బుద్ధి పుట్టిలే. ఆ డబ్బు సంపాదించాలి, ఎట్లాగా ఈ లీగల్ ఆర్ ఇల్లీగల్ సంపాదించాలనే ఒక కోరిక కలగలేదు. యాక్చువల్గా మాకు దేవుడు ఇచ్చిన కాడికి ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని కూడా మేము ఇట్లే చేసుకోలేకపోయాం. అంటే మాకు కుటుంబ పరంగా ఇట్లే చేసుకోలేదు, ఊరు ఖర్చు పెట్టుకుంటూ పోయినాం, ఇట్లా చేసుకుంటూ వచ్చాం. కానీ మేంగా కుటుంబ పరంగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం ఆలోచించలేదు. అది కూడా ఇప్పుడు ఈ 3 ఆర్ 4 ఇయర్స్ నుంచి మామూలుగా అక్కడ ఒక లీజ్ చేశామండి, లీజ్ చేస్తే వచ్చింది మాకు. ఆ తర్వాత ఇప్పుడు మాకు ఏదో రోజు అంతో ఏంటో డబ్బు వచ్చింది. ఎలా వచ్చింది? మైనింగ్ సార్, మైనింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీకా? ఏం మైనింగ్? చేస్తాను మన నాపరాల బండి మైనింగ్. ఓకే ఓకే. అది ఎప్పుడో ఒకసారి కొని పెట్టినాం, ఆ కొని పెట్టింది మాకు ఉపయోగపడినది. అంత తప్పితే ఇంతవరకు మీకు డెవలప్ లేదు, పాడలేదు, పడిసలేదు. కేవలం మీ కుటుంబ పరిస్థితుల కారణంగానే వివాహం చేసుకోలేదు అంటే ఈ ఫ్యాక్షన్లో నేను ఎప్పుడైనా పోవచ్చు, నాకు ఎందుకు పోతా అని ఆలోచించలేదు. నేను ఓపెన్గా మాట్లాడేది ఏంటంటే నేను కుటుంబ ఇబ్బందుల వల్ల, అంటే కుటుంబ ఇబ్బందులు కాదు, అంటే నేను వివాహం చేసుకోవాలని ఆలోచన రానికి కూడా టైం లేదు. ఓకే. మీ వాళ్ళు ఎవరు కుటుంబ పెద్దలైనా అనలేదా? అది ఏంటంటే మా అన్న కానీ మా పెద్దన్న కావచ్చు, మా అందరికీ ఆయన మర్డర్ అయ్యాడు, మా టీచర్ అన్న కానీ ఎన్నడూ కూడా మహానుభావులు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఎదురు చెప్పిన మహానుభావులు కాదు. అది ఓకే అంటే సార్, మామూలుగా ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళు కూడా ఎప్పుడు, నేను ఇంతవరకు సార్ ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఈవెన్ జమ్మలడుగు కాన్స్టిట్యూషన్ ఉంది అనుకోండి, సపోజ్ మేము అందరితో సఖ్యత ఉంటాం. ఇప్పుడు అటు ఆదినారాయణరెడ్డి వాళ్ళు కానీ ఇటు రామసుబ్బారెడ్డి వాళ్ళు కానీ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు మాకు. బొమ్మల శివారెడ్డి గారితో మీకు పరిచయం ఉండేదా? ఓకే. ప్రతి వాళ్ళు సార్, నేను పరిటాల రవి గారితో ఎప్పుడైనా కలిశారా? రవి గారిని ఎప్పుడో కలిశాను, కానీ అతని డెవలప్ అయిన తర్వాత కలవలేదు. ఓకే. ఆయన ఎప్పుడో 87 88 అనుకుంటా అప్పటికి డెవలప్ కాలేదు ఆయన. ఆయన నేను అనంతపురంలో మర్డర్ కేసు, రామాపురం దగ్గర మర్డర్ కేసు ఉంటే పోయాను అనంతపురం కోర్టుకు. పోతే కోర్టు దగ్గర నాకు సరిపూర్ సూర్యనారాయణ అని సరిపూర్ సూర్యనారాయణ ఆయన చెల్లోపల్లో పెళ్లి చేసుకున్నాడు, మాకు బాగా ముఖ్యమైన అతని. ఆయన వచ్చి గురుప్రసాద్ అని అడ్వకేట్ ఉన్నాడు అనంతపురంలో, వాళ్ళ అడ్వకేట్ ఆయన పర్సనల్ అడ్వకేట్ వాడా ఓకే అతన్ని కూడా. వాళ్ళిద్దరూ కలిసి మేము కూర్చున్నాం యాక్చువల్గా. కూర్చుంటే అప్పుడు వచ్చాడు ఆయన కోర్టుకు, వచ్చాడు రవి గారు ఒక 3 మనుషులు వచ్చారు. అప్పుడు వాళ్ళు పరిచయం చేసింది తప్ప రవి గారితో ఎప్పుడు పరిచయం లేస్తారు నాకు. ఓకే ఓకే. అప్పుడు ఏదో డెవలప్మెంట్ కేసు ఉండాలన్నా అని చెప్పి చెప్పారు వీళ్ళు. ఓకే అంతే. ఓకే.
మొత్తం మీద ఈ ఫ్యాక్షన్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్యాక్షన్ అనేది సార్ ఎప్పటికి కూడా ఎంకర ఏ మనిషి కూడా దాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేయాలా కానీ నాయకుడు అనేవాడు దాన్ని ఎంకరేజ్ చేయకూడదుంటా నేను నా ఉద్దేశం. మీరు అదే చేస్తున్నారా? నేను ఎవరిని ఎంకరేజ్ చేయడం లేదు. ఓకే, నేను ఎప్పుడు ఇప్పుడు కాదు సార్, నేను ఈరోజు అనే మాట కాదు, నేను ఏదో మీ ముందర టీవీ ముందర మాట్లాడతాయి మాటలు కాదు. యాక్చువల్గా కూడా నాకు ఇష్టం లేదు ఎవడన్నా వాడి కర్మ అంటే నా ఉద్దేశం చెప్తాను నేను. ఇప్పుడు ఈరోజు మనం ఎంకరేజ్ చేస్తామండి, వాడి కుటుంబం నాశనమైపోయి పలానాడు ఇటు చేసే వచ్చేసిన వల్ల మా కుటుంబం నాశనమైపోయి జీవితాంతం వాడు అంటాడు. మీ కర్నూలు జిల్లాకి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని సైరా నరసింహారెడ్డి అని చిత్రం తీస్తున్నారు కదా, ఉయ్యాల నరసింహారెడ్డి గారి గురించి మీకేం తెలుసు? ఉయ్యాలవాడ నరసింహ, నాకు తెలిసినంత వరకు ఆయన పాలెగ అంటే ఆయన ప్రజల కొరకు పోరాటం చేసిన వాడని చేస్తారు అంతవరకే, అంతే ఉయ్యాల ఆయన ఆంతర్యం మాకు పూర్తి లేదు. ఆయన చాలా లాంగ్ ఏగో ఆయన. ఓకే, ఆలూరు హంపిరెడ్డి గారి గురించి ఏమన్నా సార్? ఆలూరు హంపిరెడ్డి గారు, ఆలూరు హంపిరెడ్డి రామచంద్ర అండి, ఎక్కడ ఆలూరు హంపిరెడ్డి తెలుసు సార్? నాకు తెలీదా? తెలియదు. ఆయన కూడా మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు తరాలని ఆయన జీవిత చరిత్ర బయటకు రాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది మాత్రం ఇప్పుడు ఆయన మామూలుగా పాలగారు ఆయన అంతా చిహ్నాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా చిహ్నాలు ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, జగన్నాథ కొండ అని అక్కడ గుదిల్లూరు దగ్గర ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వాళ్ళకల్లా ఉన్నాయి సార్. ఓకే, మొత్తం మీద తీసుకుంటే ఈ ఫ్యాక్షన్ అనేది, ఈ ఫ్యాక్షన్ ఊబి అనేది ఆస్తి తగాదాల కోసం వస్తుంది, ఆధిపత్యం కోసం సార్? ఎవరిని ఆస్తులు పోలేదు అంటే నేను ఓపెన్ చెప్తున్నా, ఎవరిని ఆస్తులు పోలేదు, డామినేట్ చేసుకోవాలా, దౌర్జన్యం చేసుకుని ఎట్లా పరిపాలన చేసుకోవాలని తప్ప ఏం లేదు. ఆస్తుల కోసం కొట్టలేదు, గోదాయం కొట్టలేదు. ఓకే, ఒక ఆస్తి తగాదా వచ్చేసి చిన్నంబల్లి వచ్చింది, దానికి ఏదో మజిలిటేటి గారు సపోర్ట్ చేశారని దానికి ఆయన సంపనీకి ప్రయత్నంలో అంత తోడే చంపారు. ఆస్తి అంటూ ఏం లేదు సార్, నేను ఓపెన్ చెప్తున్నాను. నేను మామూలుగా ఇప్పుడు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు మీరు? నేను ఆల్ పార్టీస్ నాది, అంటే నేను ఏ పార్టీ అని. ఇప్పుడు జనార్దన్ రెడ్డి మా కుదిన కొడుకు సపోర్టు, నాకు శిల్పామోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంటాను, నేను రాజన్నకు సపోర్ట్ చేస్తాను, నేను నాకు సంబంధం లేదు. ఎక్కడెక్కడే ఇప్పుడు మాకు ఉండే ఉనికి అంతా ఎక్కడ మన ఉనికి ఉందంటే అక్కడ మనం ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించి. రాజారెడ్డి గారితో ఎప్పుడైనా కలిశారా? వైఎస్ రాజారెడ్డి గారితో? ఎవరు? వైఎస్ రాజారెడ్డి గారితో? రాజారెడ్డి గారు చాలా లాంగ్ ఏగో సార్, ఆయన కలిశాను కానీ అంటే ఆయన ఫేస్ టు ఫేస్ ఎక్కువ మాట్లాడలేదు. ఓకే, రాజారెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏదో మామూలు సార్, ఆయన వేలు ఆయన జరిగింది, ఆయనది ఆయన రూట్లో ఆయన పోయాడు. ఆయన అంటే జనరల్గా ఆయన ఒక ఫ్యాక్షనిస్టు సరే, ఎట్లా ఆయన ఉనికి కాపాడుకునేదానికి కొన్ని తప్పులు చేసిండొచ్చు, ఒప్పులు చేసిండొచ్చు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. ఓకే, కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆ మనస్తత్వం లేదు. ఓకే, రాజశేఖర రెడ్డి గారికి రాజారెడ్డి గారికి ఎంటెల్లి డిఫరెన్స్. సరే, ఆయన డాక్టర్ చదివాడు కాబట్టి. ఏంటి రాజశేఖర రెడ్డి గారికి రాజారెడ్డి గారికి డిఫరెంట్ అంటే? ఎంటెల్లి డిఫరెన్స్ సార్ ఆయనకు, ఆయనకు ఆయన ఉత్తరమైన దశనం. ఓకే, ఆయన ఒకరుంటి వస్తాడు ఈయన. అందరు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఫ్యాక్షన్ లీడర్, ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ మనస్తత్వం అంటుంటారు కదా? అంతలేదు సార్, అంటే నేను నా వరకు చెప్తాను. అంటే నేను ఓతూరి రాజారెడ్డి చంపిన వాళ్ళు కడప రిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు యాక్చువల్గా. ఆయన గవర్నమెంట్, ఆయన చీఫ్ మినిస్టర్. నేను మా రామాపురంలో ఉంటే పోయాను యాక్చువల్గా. పోయిన తర్వాత వాళ్ళుంటే వాళ్ళతో మాట్లాడాను. యాక్చువల్గా రాజారెడ్డి చంపిన వాళ్ళు పాసాదారెడ్డిని అడ్వకేట్ ఎక్కువ తీయక నన్ను ఎప్పుడు నా అంటే వాళ్ళ ఆయన పేరు ఏం పేరంటే బద్వేలి వీరారెడ్డి రూమ్లో ఉండేవాడు ఎక్కువ. ఎక్కువ మా రూమ్కి వచ్చేవాడు ఆయన పాసాదారెడ్డి అని. ఆయన అడ్వకేట్ చాలా సాఫ్ట్ ఫెలో, అది ఎట్లో జరిగింది అక్కడ వేములలో జరిగింది కానీ ఆయన వచ్చేవాడు యాక్చువల్గా. పేర్ల పార్సార్ది, పేర్ల పార్సార్ది రెడ్డి అని నేను వాళ్ళని అడిగాను, ఎట్లున్నారే మీరు హాస్పిటల్లో ఇంత జలసాగున్నారు బాగా, ఆయన ముఖ్యమంత్రి ఉండండి మీరు ఇట్లున్నారండి, మా గురించి ఏం సమస్య లేదన్నా. అంటే నేను మాట్లాడేది ఏంటండి సార్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండి వాళ్ళు జైల్లో అనిపించాక హాస్పిటల్లోకి వచ్చి ఒకరోజు ఉండాలి అడితే రోజు ఉండాలి అంటే ఆయన అంత డీప్గా ఎదిగిన ఆయన ఏంటంటే ఆయన తత్వం ఏంటంటే ఎదిగిన తర్వాత ఆయన దాంట్లోకి పోలేదు. అశోక్ రెడ్డి గారు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్. ఓకే, అంటే నేను ఓపెన్ చెప్తాను సార్,
ఆయన ఏమని అనుకోవచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఎంటైర్లీ డిఫరెన్స్. ఏం తేడా? ఆయనది కావలించుకునే మనస్తత్వం. ఎవరిది? రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఈయన ఈయన నాకలేనవా ఆయన వాళ్ళ అంటే నేచర్ ఏంటంటే వాళ్ళ అబ్బగారి జీన్స్ ఏమైనా పడినా అనుకుంటున్నాయి అంతే. ఆయన కూడా అందరినీ ప్రేమగా ఆలింగనం చేసుకుంటారు కదా. నేను మాట అంటే నేను ప్రేమగా చూడడం అనేది కదా సరే. రాజశేఖర రెడ్డి గారి యొక్క అవగాహన వేరు, ఈయన అవగాహన డిఫరెన్స్. నేను ఎందుకంటున్నాను అంటే ఓట్లు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు ఎదుటివా శత్రువు చూసేవాడు కాదు యాక్చువల్గా. నేను మా ఓపెన్గా మాట్లాడుతున్నాను ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు పొద్దున్న లేచిన నుంచి వాడు ఈడద్దు గుంత దూకినాడు ఈడంతో గుంత దూకినాడు అనేది తప్పు. అంటే నా వరకు నేను చెప్తున్నా, నా వర్షాలు చెప్తున్నా. రాజకీయ నాయకుడు ఎప్పటికి కూడా శత్రువును కూడా దగ్గరికి లేకుండా పద్ధతి చేసుకునేవాడే రాజకీయ నాయకుడు. రాజశేఖర రెడ్డి తత్వం అట్లాడు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఎంటైర్లీ డిఫరెన్స్. ఆయన మనస్తత్వం నేను బాగా రాజశేఖర రెడ్డి దగ్గరికి 30 సార్లు 40 సార్లు పోయాను. పోయినా కూడా నేను ఫకీర్ రెడ్డి ఎవరు అనేది తెలియకుండా తిరిగాను యాక్చువల్గా. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడైనా కలిశారు నేరుగా? చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు ఇక్కడ వచ్చేప్పుడు కలిశాను కానీ డైరెక్ట్ పోయి కలవలేదు. ఇప్పుడు ఏ పార్టీలో లేరు, అన్ని పార్టీలు మీవే, అందరికీ మీకు నచ్చితే ఎవరికైనా మద్దతు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇప్పుడు మా సంగపట్నంలో చెరువులో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఫ్రీగా మాట్లాడినాను. ఆయన నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు ఫస్ట్ 87లో అది గుర్తుంది ఆయనకు. నన్ను నామినేషన్ చేయమని చెప్పి మా మండల ఎలక్షన్లో నా పోటీ చేయమని చెప్పినది ఆయన గుర్తుండేది యాక్చువల్గా. అది రిమెంబర్ చేశాడు ఆయన ఇక్కడ మీటింగ్ నావచ్చు. నేను ఎవరిని కలవాలి, నాకు ఇవన్నీ కోరికలు ఏం లేవు సార్. నేను చెప్పేది ఆ నాయకుని కలవాలి, ఈ నాయకుని కలవాలి కాదు. మన ఏందో మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా, వాళ్ళ ఇబ్బంది అడిగి తీర్చాలా, అది పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఏం ఫ్యాక్షన్ లేదు కదా మీకు, అంత ప్రశాంతమే కదా? ప్రశాంతం అనేది లేదు సార్. ఎప్పుడు నేను చెప్తున్నా కదా సార్, బయటికి మీరు ప్రశాంతంగా వెళ్ళి రాగలుగుతున్నారు ఇప్పుడు? నేనే ప్రశాంతంగా పోతా, నేనే వెపన్ పెట్టుకోమని నేను నమ్మను. ఇప్పుడు ఎలాంటి మంది మార్భావం లేకుండా పక్కీర్ రెడ్డి గారు స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటికి వెళ్ళి రాగలరా? నేను పోను సార్. పోరు? నేను నమ్మను. నమ్మరు? నేను ఓపెన్ చెప్తాను నీకు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు మీతోనే ఓపెన్గా అన్నారు, గృహ నిర్బంధం చేస్తాము, ఎట్లా బయటికి పోతావు, ఎట్లా వెళ్ళగొడతావు అని చెప్పి అన్న మాటలే ఉన్నాయి కదా. నేను దాన్ని బట్టి చెప్తాను నీకు, లేకపోతే నాకేం ఫ్రీగానే పోయేవాడిని. అంటే మేము కర్నూలు గ్రామం అంటే కూడా ఇంటర్వ్యూకి నేను రానండి గ్రామం అని చెప్తున్నా కదా సార్. నేను మాట్లాడదా, నేను కోర్టు వేసాను గన్మెన్ కోసం, ఆ కోర్టు తెగలేదు. గన్మెన్ కావాలనేసారా? నేను ఇప్పటికీ మీకు థ్రెట్ ఉందని మీరు భావిస్తున్నారు? ఉంది అని చెప్తా. ఎవరి వల్ల థ్రెట్ ఉంది? నేను ఎవరి వల్లనే చెప్పి ఎగేస్ట్. ఇప్పుడు ఎవరు అంటే మీ శత్రువులు, ప్రధానమైన శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేసుకొని ఉన్న శత్రువులు ఎవరు? టార్గెట్ శత్రువు తీసుకున్న రామరెడ్డి గారే కదా, కాటసన్ రామరెడ్డి గారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడున్న బనగానపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసన్ రామరెడ్డి గారితో మీకు థ్రెట్ ఉంది అంటారు? లేకపోతే నాకు శత్రువులు ఎవరు ఉన్నారు సార్? నాకు ఆయనతో ఉన్న శత్రుత్వం ఏంటి మీకు అసలు? ఏమంటే జనార్దన్ రెడ్డి చేయడం శత్రుత్వం అంతే. నేనేం ఆయన పొడిచింది లేదు. అంటే మిమ్మల్ని చంపేంత శత్రుత్వం మా కాటసన్ రామరెడ్డి గారితో మీకు? నేను వన్ థింగ్ సార్, నేను ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వీడి అడ్డము ఇంకా జనార్దన్ రెడ్డికి వీడే కదా ఉండేది, వీడు తప్పితే ఇంకెవరు లేరు కదా అనేది ఒకటి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇదే సపోజ్ ఇదే కాటసన్ రామరెడ్డి కాకుండా ఇంకో సంబడి ఎల్స్ అప్పుడు రాజానంద రెడ్డి అట్టేటోడు కానీ ఆ శిల్పమోహన్ రెడ్డి అట్టేటోడు కానీ అట్టలేదు. నేను కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు, నేను కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్గా వాళ్ళకు ఇప్పుడు మా కుటుంబం వల్ల బాగుపడి కూడా వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? సరే, ఇప్పుడు మీరు ఒంటరిగా దొరికితే మీకు ఖచ్చితంగా కాటసాని ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి నుంచి మీకు థ్రెట్ ఉంది, కానీ ప్రాణాపాయం ఉంది మీకు, అందుకే నేను బయటికి వెళ్ళడం లేదంటారు. సరే, మీరు ఒంటరిగా వెళ్తే మీకు ఆయన నుంచి థ్రెట్ ఉంది, ప్రాణాపాయం ఉంది, మిమ్మల్ని హత్య చేసే అవకాశం ఉందని మీరు అంటున్నారు. అదే కాటసాని రామరెడ్డి గారు మంది మార్బలం లేకుండా గన్మెన్గా లేకుండా మీ ప్రాంతంలోకి వస్తే మీరేం చేస్తారు? మేము ఏం చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు పోయిన ఎలక్షన్లో యాక్చువల్గా అంటే వన్ థింగ్ సార్, మీరు నేను చెప్తున్నాను ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బట్టి చెప్తాను నేను.
ఆయన మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడని మీ భావన. ఇప్పుడు మీకు కార్సన్ రామరెడ్డి గారు ఎదురు పడితే, ఒంటరిగా ఎదురు పడితే మీరేం చేస్తారు? నేనేం చేయాలి ఇప్పుడు? నేను నాకు ఎవరిని చంపాలని కోరిక లేదు, నాకు అవన్నీ లేవు. యాక్చువల్గా కార్సన్ రామరెడ్డి ఫ్రీగా తిరిగాడు, 5 ఏళ్ళు ఫ్రీగా తిరిగాడు. 20 రోజులు వెంకరెడ్డి జీపులు నిద్రపోతూ పోయాడు, ఇదే రామాపురం మీద ఎన్ని వందల సార్లు పోయినాడు. మాకు అవన్నీ లేవు కదా, ఆయన ఎందుకన్నాడు రామరెడ్డి గారు? ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు అంటే మీకే ఇంటర్వ్యూలో ఇచ్చారు కదా సార్, మీకు చూపించారు కదా, మీకు తెలుసు కదా మొత్తం అంతా. ఇప్పుడు రాజకీయం చేసుకో, నేను ఎవరు వద్దం లేదు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టు, నువ్వు పిలుచుకో చేసుకో. ఇప్పుడు నేను ఇప్పుడు రామాపురం గ్రామంలో నేను సపోజ్ అండి, మామూలుగా మళ్ళీ యాక్చువల్గా మేము చేసాం, మేము అన్నం తినేమో, మా తిప్పలు ఏం పడినాం మేము, మొత్తం అంతా డెవలప్మెంట్ చూడండి. రామాపురం అంతా ఒకసారి తిరిగి చూడండి, ఆ రోజు రామాపురం ఎట్లున్నాయి, ఈ రోజు రామాపురం ఎట్లున్నాయి చూడండి. ఒకప్పుడు కార్సన్ రామరెడ్డి, కార్సన్ రాంభూపాల్ సొంత చిన్న పెద్ద పిల్లలైనా ఇద్దరికి పడేది కాదు. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు, కలిసిపోయారు. ఇప్పుడు ఇద్దరితో మీకు ఇబ్బందేనా? నాకే ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి ఆ రూట్ లేడు. మీకు అంతా వచ్చింది కార్సన్ రామరెడ్డి కూడా. నేను డౌట్ పడేది ఎప్పటి నుంచి? నేను బోపం చెప్తాను సార్ మీకు, నాకు ఇంతకుముందు రామరెడ్డి మీద డౌట్ లేదు, ఏం లేదు. ఆ పిల్లడు మాట్లాడే మాటలు బట్టి డౌట్ అంతే, లేదు నాకు డౌట్ పోవాల్సిన అవసరమే వచ్చింది? అంటే కేవలం మా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలేనా, ఇంకా ఏమైనా బయట మాట్లాడాడు? పబ్లిక్లో మాట్లాడిపోయాడు. ఇలా ఏమని ఏమని పక్కిరెడ్డి ఎన్నాళ్ళు ఉంటాడా, చేస్తామా అది ఇట్లా, దాని అంతా మీ ఇంటర్వ్యూ కన్నా ముందు మీ దగ్గర ఉంది కదా అది. మా ఇంటర్వ్యూలో అవన్నీ మాట్లాడలేదు, ఇక్కడ ఏం లోకల్గా ఏం మాట్లాడిపోయాడు? లోకల్గా మాట్లాడేది ఉంది సార్, మా వీడియో ఉంది అది తప్ప మాగ్గా ఏం రామరెడ్డితో శత్రుత్వం లేదు, గోంద శత్రుత్వం లేదు. ఆయన మాటలు మీకు ఇబ్బందికరంగా ఉన్నాయంటే మీకు ప్రాణాపాయం చేస్తాడని. నేను మాట్లాడినవా? నేను వన్ థింగ్ మాట్లాడలే. ఎవరిని కూడా ఇన్స్టిగేట్ చేస్తారు ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు ఎవడు చంపాలన్నా ఎవడేం కత్తి తీసుకొని ఎవడు ఎదుర్కొట్టవే నరకడు. వన్ థింగ్ నేను మాట్లాడేది, వాళ్ళేదో సమ్మల్లి హైరాడైస్ ఉంటారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు అట్లా ఈ టైప్లో. నేను ఎందుకంటే రామరెడ్డికి ఎందుకు ఆ బుద్ధి పుట్టింది అని అడుగుతాను నేను. ఇప్పుడు రాజకీయము సరే, అతన్ని డెవలప్ చేసినాడు, ఇప్పుడు మనం డెవలప్ చేసాం, మేము డెవలప్ చేసి ఓట్లు అడిగాం. ఇప్పుడు మా ఊరిలో సంగపట్నం ఉంది, డెవలప్ చేసామండి. మా ఊరు చూడండి ఒకసారి, డెవలప్ చేసుంటే మీ అబ్బాయి బీసీ జనార్దన్ రెడ్డి గారు చేశారా? సరే ఆయన ద్వారానే, ఇప్పుడు ఆయన ద్వారానే ఫండ్స్ మామూలుగా ఇచ్చారు, చేసుకుంటూ వచ్చాం మనం ఈ గ్రామంలో. మనమే సర్పంచ్ మా 14th ఫైనాన్స్ ఉంది, ఇట్లే చేసి మొత్తం అంతా గ్రామం అంతా మామూలుగా. ఏ రోజు కూడా నీళ్ళు లేవు గ్రామంలో అనకుండా రోడ్లు కానీ 90% రోడ్లు అయిపోయాయండి, 95% అయిపోయినాయి. ఇక్కడ మరి అంత చేసినా మరి బీసీ జనార్దన్ రెడ్డిని ఎట్లా ఓడించారంటే, మొత్తం కూడా ఈవీఎంల ఫెయిల్యూర్ అంటే ఎలా? మీరు ఒకటి చెప్పమంటారు సార్ అండి, ఒక గాలి జనరల్ చెప్తాను, గాలి 10% ఇది రావాలి జగన్, కావాలి జగన్ అనేది. ఇప్పుడైతే ఓవరాల్గా మీకు బనగానపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామరెడ్డి గారి మీద, కార్సన్ రామరెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఆయన అభివృద్ధికి దోహదపడుతున్నారంటే మీరు ఒప్పుకుంటారా? అభివృద్ధి చేయమంటే తప్పేం కాదు, నేను ఇప్పుడు అభివృద్ధి చేస్తే అందరూ మేము కూడా ఓకే సహకరిస్తాం కూడా. కానీ మా కోరిక ఏంటంటే ఒకటి, ఎలక్షన్ అయిపోయిందండి సరే, ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది. ఎప్పుడు? 2014లో ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు రామరెడ్డి మనసులని ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ, ఇప్పుడు మా ఏరియాలో కావచ్చు, ఇంకొక ఏరియాలో కావచ్చు, అటువంటివి జరగలేదు. పోలీసులను ఇన్స్టిగేట్ చేయడం కానీ జరగలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, అంటే ఘోరాది ఘోరంగా ఉంది. అంటే ఎలా? ఇంకా స్టేషన్ పోతే పలికేవాడు కూడా లేడు సార్, ఇనేవాడు కూడా లేడు, గొడవ ఇనేవాడు లేడు. నిన్న సంగపట్నంలో వాడు అంటున్నాడు, ఒక హరిజన్ అంటున్నాడు, అరే నువ్వు నాకు బాగిండాడు, నేను రామరెడ్డి మనిషిని, నువ్వు లెక్క కట్టాలా అంటే ఎవరు చెప్పగలం మేము? ఒక హరిజన్ అంటున్నాడండి, మేము ఎవరి దగ్గర చెప్పుకోగల చెప్పండి? ఇనేవాడు ఎవరు? అక్కడ చూసి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేయమని చెప్తున్నాడు. సరే ఎస్పీ గారు బాగానే ఉండారు, కలెక్టర్లు బాగానే ఉండారు,
కానీ కింద కింద దేవుళ్ళు బాగాలేదు. ఏం చెప్పుకోవాలని కూడా చెప్పి వేస్తేనే ఇక్కడికి వచ్చిన పరిస్థితి. పూజారులు నా ఊళ్ళోనే చెప్తాను నేను, నా ఊళ్ళోనే సమస్య చెప్తాను సార్. నేను ఒక హరిజన్ వాడు, వాడు ఇక్కడ ఎంతమంది రైతులకు అప్పులు ఎరగొట్టినాడు. ఒక సాయబుని పట్టుకొని నీకు లెక్కిచ్చాను నేను, ఏమైనా బాండ్ ఉందని అడిగాడు, బాండ్ లేదన్నాడు. ఏ నేను ఎస్యాక్ట్ కేసు పెడతా, నేను రామిరెడ్డి మనిషిని అంటే ఎలా ఉంటుంది సార్? ఇంకా ఏడికి వచ్చి చూడండి, రామిరెడ్డి గారు నేను మాట రామిరెడ్డి గారిని కూడా కోరేది ఒకటే, ఎప్పటికి కూడా ఫ్రాక్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నాయకుడు అనేవాడు ఎంటర్టైన్ చేయంత వరకు ఏ ఫ్రాక్షన్ ఉంటుందండి. ఏ నాయకుడికైనా ఏ కాటసన్ రామిరెడ్డి గారు ఫ్యాక్షన్ ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు అంటారా? ఎంటర్టైన్ చేయడం కాదు. ఇప్పుడు సపోజ్ వాడు ఇప్పుడు ఒకరు వచ్చి నీకు పలానా ఎస్ఐకి ఫోన్ చేయమని చెప్తాడండి, అరే నువ్వు ఏం చేశావు, ఎందుకు ఫోన్ చేయాలి అని విచారించాలి కదా, విచారించాలి కదా సార్. వాడు పోయి సార్ వాడు మనకు ఓట్లు వేయలేదు అని చెప్తే వినడమేనా? సరే ఓట్లు వేసినచ్చు వేయకపోయింది వస్తుంది. నేను మాట్లాడేది ఏంటంటే అందరు ఓట్లు వేసేటటువంటి ఒకడే ఎమ్మెల్యే అవుతాడు కదా, ఇంకొక సెకండ్ ఎమ్మెల్యే అంటాడు కదా. రాజకీయం అన్నప్పుడు రెండు పార్టీలు ఉంటాయి, రెండు పార్టీలు ఉన్నప్పుడు సమన్వయంగా పోవాలా? ఇప్పుడు మీరు సూటిగా చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం కాటసాని రామిరెడ్డి గారు ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారా? ఇంకా ప్రోత్సహించడం అంటే నేను చెప్పాను సార్, ప్రోత్సహించడం అది కాదు, కార్యకర్తలు చెప్పిన మాటలు వింటున్నాడు ఆయన. తప్పదు కదా కార్యకర్తలు వినొచ్చు, నేను మాట్లాడేది విన్నావా? వాడు ఏం చెప్పినా వినమేనండి. ఆయన ఫకీర్ రెడ్డి తప్పు చేశాడని చెప్పారనుకోండి, కనీసం వాడు చెప్పే కారణంగా మిగతా గ్రామాలు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆయనకు. ఫకీర్ రెడ్డి ఏం తప్పు చేశాడు ఏం చేస్తున్నాడని తెలుసు కదా, తెలుస్తుంది కదా, ఆయన తెలియకుండా పోదు కదా, విచారించాలి కదా. ఒకసారి నువ్వు ఫకీర్ రెడ్డి తప్పు చేయలేదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అంటే ఇంకోటి తప్పు నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు కదా. నేను మాట్లాడే సార్, ఏ నాయకుడైనా కానీ ఒకటి మీద ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఒకసారి ఇస్తే ఇంకోటి ఇవ్వడు కదా. అట్లా నేను అంటున్నాను, రామిరెడ్డి గారిని ఎంటర్టైన్ చేస్తున్నాడని మాట్లాడలే, నువ్వు కార్యకర్త వచ్చి చెప్పినప్పుడు పలానా ఎస్ఐ గారికి ఫోన్ చేయండి సార్ ఇట్లా కథ అన్నప్పుడు నువ్వు ఏం జరిగింది ఎందుకు ఫోన్ చేయమంటున్నావు అని ఒక్కసారి అడిగితే వాడు తప్పుడు సమాచారం నీ దగ్గర తీసుకురావడం చెప్తాను నేను, అంటే నా స్వేచ్ఛ చెప్తాను నేను. ఇలా ఎంతకాలం ఫకీర్ రెడ్డి గారు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటారు? నేనేం భయపడలేదు సార్. మళ్ళీ ఇలా ఉంటారు, అర్జెంటు పనే పడింది కర్నూలులో వెళ్ళాలి కదా. నేను తిరగదలుచుకోలేదు సార్ బయట, నాకు ఒకటి నేను నాకు ఒక బాబా గుడి ఉంది, నేను రావడం లేదని కాదు, నేను యాక్చువల్గా మీతో ఎందుకు రాలేదని నేను ఫ్రీనెస్గా తిరగాలి. నేను ఎక్కడొచ్చినా కూడా నేను ఇంతవరకు ఫ్రీనెస్ తిరిగాను యాక్చువల్గా. ఇప్పుడు రామిరెడ్డి నాకేం శత్రువు కాదు, ఆ పిల్లోడు మామూలుగా ఇంతమంది ఐదు సంవత్సరాలు తిరిగినాడు, నాకు దావలలో ఎదురవుతున్నాడు పోతున్నామని చేశాం, ఎరంగిరెడ్డి తిరుగుతున్నాడు, చల్లరామకృష్ణ తిరుగుతున్నాడు, మేము ఆ రోజు ఎవరిని గురించి ఆలోచించలేదు. ఆ పిల్లోడు మాట్లాడే మాటలు బట్టి నేను అంటున్నా. చల్ల రామకృష్ణ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కదా, మీకు ఆనందదాయకంగా ఉందా? నాకు ఆనందం లేదు, అయ్యి ఇష్టం లేదు, ఎవరి అదృష్టం అని సార్. ఇప్పుడు అయ్యప్ప అదృష్టం ఉంది అయినాడు, దాని గురించి మన కామెంట్ నో కామెంట్. అయ్యి ఇష్టము లేదు, ఇష్టము లేదు. నేను దాని వాళ్ళ గురించి ఎంచుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఎవరి గురించి ఎంచుకోవాల్సిన అవసరం లేదు సార్. నాకు ఏదో దేవుని దేవుళ్ళ వయసు వచ్చింది, ఒకటి అనుకున్నామా మా రామాపురం గ్రామ ప్రజలంతా కలిసి ఫస్ట్ ఏదో గుడి స్టార్ట్ చేసినాం, మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయింది, ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం, సరే ప్రజల సహకారం. తర్వాత బయట మాకు తెలిసిన వాళ్ళంతా మొత్తం హైదరాబాదు కర్నూలు నంద్యాల తాడిపత్రి ఈ ఏరియాలంతా మొత్తం అంతా పోయి అడుక్కున్నాం, ఇచ్చారు మా గ్రామ ప్రజలు. ఇంకా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో సెకండరీ టైం కూడా మా గ్రామ ప్రజలు సహకరించారు, ఆల్మోస్ట్ ఆల్ 95% అయిపోయింది సార్ గుడి. ఇంకా రేపు అక్టోబర్ 11 ప్రతిష్ట పెట్టాము, దానికోసం ఎక్కడ బయటికి పడడం లేదు యాక్చువల్గా. నేను మాట్లాడబోతు ఎందుకు జనరల్ ఎందుకంటే బయట ఎందుకు తిరగాలి అనే ఉద్దేశం తిరగడం లేదు యాక్చువల్గా, నాకు ఓపిక లేదు, నాకు ఈ కుమ్మకాలు నొప్పులు వచ్చేసారు యాక్చువల్గా. 71 ఇప్పుడు 71 రన్నింగ్ నేను ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ నాది, ఒక పని పూర్తి అయ్యేంత వరకు
నేను ఇంకో పనిలోకి పోను. అందులో అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏదో ఆ బాణపల్లి పోయి ఆ బాణ పని చేయాలా, కర్నూలు పోయి విని పని చేయాలని సమస్య లేదు ఇప్పుడు మాకు. ఎందుకంటే గవర్నమెంట్ వేరు. సపోజ్ నాకు తెలిసినా కూడా అండి, నేను మాట్లాడే జనరల్గా ఏదంటే మాకు సరిగ్గా ఇక్కడంటే ఇప్పుడు పోయేస్తారనుకోండి, నాకేం బయట పోయేస్తారంటే దండిగా ఉండరు నేను చెప్పేది. నాకు తెలిసిన వాళ్ళు దండిగా ఉండరు. కానీ అనవసరంగా నేను ఇప్పుడు అవసరం లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి పోవాలి? నా కాన్సెప్ట్ ఎలా కూడా సార్ అంటే రామిరెడ్డి నేను ఖచ్చితంగా నా మీద ఖచ్చితంగా సాధిస్తాడని కాదు నేను మాట్లాడేది. రామిరెడ్డి మాట్లాడడం సబబు కాదు అంటున్నా. అదేమవుతుందంటే సార్, మామూలుగా వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకోటి చిత్రతో ఉంటుంది. ఇప్పుడు ప్రతి వాడికి మనం మంచిగా ఉండలేం కదా. ఇప్పుడు పక్కిరెడ్డి అనేవాడు 100% మంచిగా ఉండలేం. ఏదో 30% మెంబర్స్ కింద మనం మామూలుగా సరిపోకుండా ఉంటాం కదా. నువ్వనే మాట ఏమవుతుందంటే రామిరెడ్డి అన్నాడు కదా, సరే ఇది పోతే రామిరెడ్డి మీద కూతుంది కదా. ఏం సార్ ఇప్పుడు ఏ పొరపాటు పోయింది? ఇది పోతే రామిరెడ్డి మీదకే పోతుంది కదా, పక్కిరెడ్డి అడ్డు తొలగిస్తాములే అనుకునేవారు ఇంకా ఎవరున్నారు? ఎవరనే సార్, ఇప్పుడు ఎవరనేది కదా సార్. ఇప్పుడు అంత శత్రువులు ఎట్టుంటారు అంటే అంత బాగానే ఉంటారు. అంతర్గత శత్రువులు ఉంటారు దాన్ని. అలా అంతర్గత శత్రువు ఎవరున్నారని మీ అనుమానం? ఎవరనే కాదు సార్, నేను ఎవరి మీద అనుమానం పడలేదు సార్. నా ఇప్పుడు నేను ఒకటి సార్, నాకు రామిరెడ్డి మీద అనుమానం కాదు కానీ ఇంకోటి మీద అనుమానం కాదు. ఇప్పుడు నేను ఒకప్పటి నుంచి ఒక ఫ్యాక్షనిస్ట్గా వచ్చాను యాక్చువల్గా బయటికి. నేను ఫస్ట్ నుంచి ఫ్యాక్షనిస్ట్గా ఇప్పుడు 87 నుంచి ఇంతవరకు ఫ్యాక్షనిస్ట్గానే వస్తున్నా. సరే, రాజకీయ శత్రువులు నాకు కొంతమంది ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే నేనుగా పబ్లిక్గా ఏమని ఆస్తులు దోచుకోలేదు. ఆ శత్రుత్వం నాకు లేదు. ఒకటి, నాకు రాజకీయ శత్రుత్వాలు ఉన్నాయి. తర్వాత వాడికి సపోర్ట్ చేయలేదనో, వాడు దోచుకుంటాడు అడ్డం ఉంటాం మనం. వాడికి లోపల ఇల్ ఫీలింగ్ ఉంటుంది. అయినా ఎవరిని నమ్మకోవాల్సినంత అవసరం లేదు. మన జాగ్రత్తలు మనం ఉండాలనే టైప్ సార్ నాది. ఫ్యాక్షనిస్ట్ అనే ప్రతి వాడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా తన నీడను కూడా తాను నమ్మడు అంటారు కదా. ఎందుకు అంటే నేను చెప్తున్నా కదా సార్, మామూలుగా ఫ్యాక్షనిస్ట్ ఎందుకు నమ్మరంటే మనం చేసిన పాపాలు. ఎవరో ఏ ఫ్యాక్షనిస్ట్ అయినా తన నీడనే తన నమ్మరు అంటారు. అవును సార్, ఏ మనుషులు ఏ బుద్ధి పుడుతుందో, మనం చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయో, ఆ పాపం అనేది చుట్టుకొచ్చినప్పుడు ఎవడొకడు చెప్పలేం కదా సార్. ఇప్పుడు నేనేం పాపం చేశాను? నా జాగ్రత్త నేను ఉండాల్సిందే. మీరు ఏ పాపం చేశారో మీకేం తెలియదు. అది దైవం తెలుసు. ఇప్పుడు నేను చెప్పుకోవడం అనేది తప్పు. నాకుగా నేను ఓపెన్ నా మనస్తత్వం ఏంటంటే నేను ఏ పొద్దు కూడా ఎవరిని కూడా నా దగ్గరికి ఇన్ని గ్రామాలలో ఉన్నారు. ఫ్యాక్షన్ పెట్టుకుని వచ్చారు నా దగ్గరికి. కొలింగొండ మండలం దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి. వస్తే నేను అన్నం పెట్టాను. వాళ్ళు ఏదో కేసులు ఎదుర్కొంటే పోలీస్ స్టేషన్ల కాడ పోయాను. తర్వాత కోర్టు కాడికి పోయాను. కేసులు ఏదో సాల్వ్ చేశాము. అట్ట చేసాను తప్ప నేనుగా ఏ గ్రామంలో కూడా మీరు ఫ్యాక్షన్ పెట్టుకోండి నేను ఉండాను అని ఏ రోజు కూడా నేను రాఘవేంద్ర స్వామి సాక్షికి చెప్పగలుగుతాను. ఓకే, అడివరకు చెప్తాను. ఓకే, కపటాల వెంకటప్పనాయుడు గారితో పరిచయం ఉండేది? పరిచయం ఉన్నాను. ఓకే, నాకు అందరితో పరిచయం సార్, పరిచయం లేదు అనేది నాకు అందరితో పరిచయం ఉంది. ఓకే, వెంకటప్పనాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం వాణి వర్గ పోరాటం వాళ్ళు సార్. మనం ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క డిఫరెన్స్ మెంటాలిటీ ఉంటుంది. ఓకే, మామూలుగా ఇప్పుడు శ్రీరాములు గారు ఉన్నారు యాక్చువల్గా. ఎవరు? ఆలూరు శ్రీరాములు, అడ్వకేట్ ఆయన. ఆయన నాకు బాగా క్లోజ్. మామూలుగా ఆయన సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన కొడుకు మెంటాలిటీ డిఫరెన్సు, వాళ్ళు బంధువులు చంపుకుండ్రి చెప్పలేము. అంటే నేను మా మెంటాలిటీని ప్రతి ఒక్క మెంటాలిటీ మనం చేయలేము సార్ యాక్చువల్గా. ఓకే, నేను జిల్లాలో చెప్తాను సార్, ఒరిజినల్ రాజకీయ నాయకుడు ఎవరంటే నేను చూసినంతలో ఒక్క ఆయన మన ఆలగడ్డ యశ్వ సుబ్బారెడ్డి గారు. ఓకే, ఒరిజినల్ పాలిటీషియన్ అని చెప్తాను. ఓకే, ఎందుకలా? ఆయన ఎవరి మీద శత్రుత్వం పెట్టుకునేవాడు కదా సార్. నేను ప్రాక్టికల్గా చూశాను యాక్చువల్గా. ఆయన యశ్వ సుబ్బారెడ్డి గారు 89 ఎలక్షన్లలో మాకు నిలబడినాడు యాక్చువల్గా. ఆయన అంతకుముందు కూడా మాకు బాగా ముఖ్యమే. అయినా కూడా మేము కరాసు కూడా సపోర్ట్ చేస్తున్నాం.
ఆ ఎలక్షన్లో నేను ఎంత కావాలంటే అంత చేశాను. యాక్చువల్గా అగ్నిస్ట్గా చేశాను, అంటే అగ్నిస్ట్ అంటే యాక్చువల్గా కర్రాస పడి సపోర్ట్ చేసింటే కదా చేశాం. ఎన్నడు కూడా మహానుభావుడు శత్రువుగా పరిగణించలేదు. అరే ఇటువంటి కార్యకర్త మనకుంటే మనకు బాగుంటుందని ఆలోచన చేశాడు తప్ప పక్కీడి మీద శత్రుత్వం మాల్ గర్ది తీసుకోవాలనే అంటే నేను ఏ రోజు కూడా లేదు. నేను యాక్చువల్గా సరే ఆయన్ను మూడుసార్లు ఎదురైతే కూడా నేను పక్క మొహం పక్క చెప్పుకున్నా. లాస్ట్ ఒకరోజు పెండంగంటే ఇంకృష్ణయ్య గారు పేర్సాలకు వచ్చినప్పుడు ఆయన అట్లా కూర్చున్నాడు, నేను అట్లా పక్క వదుంటే రా పక్కీడి కూర్చుందిరా అన్నాడు ఆయన. నేనే పక్క పోతున్నా అంటే బాగుండదు మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను గిల్టీ ఫీల్ అవుతున్నా. నేను ఆయనకి ఎలక్షన్లలో అగ్నిస్ చేశాను, ఆయన పడిపోయాడు, నేను ఫీల్ అవుతున్నా అట్లా. నేను ఇప్పుడు నేను కూడా ఏంటంటే రామరెడ్డి గారు కానీ ఇంకో ఎనీ రాజకీయ నాయకుడు అలా ఉండాలని చెప్తాను. ఎలక్షన్ జరుగుతుందండి, మామూలు ఎలక్షన్ జరుగుతుంది, ఓడుతుంటాం గెలుస్తుంటాం అది వేరు కదా. ఇప్పుడు ప్రజెంట్ మీకు రామరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు తప్పింది, మీకు చెల్లారా రామకృష్ణారెడ్డి గారికి కూడా ఎలాంటి భేదాలు? ఇవ్వండి నాకు ఇప్పుడు రామరెడ్డి ఆ మనిషి మాట్లాడిన మాటలు బట్టి అనమా చెప్తున్నాం, కానీ లేకపోతే మేము అనాల్సిన అవసరం లేదు రామరెడ్డిని కూడా. ఓకే, కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అయిపోయింది, ఒక 80-90% అయిపోయింది. ఉన్న 5-10% కూడా పూర్తి స్థాయిలో పోవాలంటే ఏ విధంగా మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? మార్పు రావాలంటే ఏ విధంగా ఉండాలంటారు? ఆప్షన్లు ఉన్నాయి సార్ అది. ఓకే, ఇప్పుడు మహానుభావుడు సీతారామాన్యాయులను వేశారు, సీతారామాలు మంచి చేశాడు చెడు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి. నలుగురు చంపాడు, అది మంచిగా చంపాడు చెడు చంపాడు దేవుని కిరక. సీతారామాన్యాయులు గారు చంపారా అంటే? అంటే ఎన్కౌంటర్ చేశారు కదా, చేశాడా ఫ్యాక్టరీ బిల్లు హైరాడ్ అసిస్టెంట్లో ఎన్కౌంటర్ చేశారు. ఆయన పుణ్యవంతుడు, అందరు రాజకీయ నాయకులు బాగా ఏసీలలో పడుకున్నారు. ఓకే, సీతారామయ్య గారు పుణ్యమాట రాజకీయ నాయకులు వేసి లేదు సార్. యాక్చువల్లీ ఎందుకు? ఎందుకంటే ఫ్రాక్షన్ అప్పుడు ఎప్పుడైతే ఆ 3 సంవత్సరాలు ఎప్పుడైతే వీళ్ళు పక్కకు పోయారో ఆటోమేటిక్ ఇటు పక్కోడికి భయమే, ఆయన ఉన్నప్పుడు అటు పక్కోడికి భయమే. ఆ భయం భయపడ్డారా సార్? నేనే భయపడలేదు, నేనే తప్పు చేయలేదు కదా. ఈ రోజున పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారు మీరు? నేను ఎప్పుడు తినలేదు సార్. ఓకే, సీతారామయ్య గారు వచ్చిన తర్వాత దాదాపు 90% ఫ్రాక్షన్ పోయిందండి. ఆయన జిల్లా ఎస్పీకి వచ్చిన తర్వాత? ఓకే, అప్పటి నుంచి యాక్చువల్గా రాజకీయ నాయకులు బాగా ఫ్రీగా పోయి ఈ సరే బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇట్లా పోయి వాళ్ళ వ్యాపారాలు చేసుకొని డెవలప్ అయ్యేదానికి స్కోప్ వచ్చింది కూడా. అంటే ఒకళ్ళు ఫ్రాక్షన్ సమిసిపోయింది యాక్చువల్గా వాళ్ళలో. అంటే యాక్చువల్గా ఎప్పుడైతే సుఖపడినారు ఫ్యాక్షనిస్ట్ అనేవాడు బాగా లగ్జరీకి అలవాటు పడినాడు. అంటే ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఈ ఫ్యాక్షనిజం ఇవన్నీ వర్గపోరు ఇవన్నీ ఉండకూడదు అంటారు మీరు? ఉండకూడదు. ఓకే, వర్గపోరు కానీ అంటే యాక్చువల్గా డామినేషన్ అనేది పనికిరస్తుంది. తెలుసు తెలుసు, మరి ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళలో మీరు ఒకరే తెలుసు తెలుసు మరి ఎందుకు పెట్టుకుంటారు? అంటే మెంటాలిటీ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నాడు, అతనే ఫ్యాక్షనిస్ట్ కాదు, అతనే ఓన్లీ డెవలప్మెంట్ కింద వచ్చాడు. మా యాక్చువల్గా ఇప్పుడు మేముంది, నేనేం ఫ్రాక్షనిస్ట్ అంటే నాకు ముద్ర ఉంది, ఫ్రాక్షనిస్ట్ అనే ముద్ర ఉంది. నాకేం ఫ్రాక్షన్ చేయాలని కానీ ఇంకొకరిని ఊరికి అనవసరంగా ఒకరిని దౌర్యం చేసి సరే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి సార్. యాక్చువల్గా రామరెడ్డి గారిని చెప్పామండి, మేము ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు సార్, ఆయన కార్యకర్తలు కావచ్చు ఇంకొని కావచ్చు ఎన్నైనా మామూలుగా హింసించడం కానీ జరిగిందేమో ఒక మాట అడగండి రామరెడ్డి చెప్పామండి. వాళ్ళ మనసులు తీయక సీఏల దగ్గర వచ్చి మాట్లాడిపోతున్నారు, ఎస్ఎల్ దగ్గర వచ్చి మాట్లాడిపోతున్నారు. మళ్ళీ ఎన్నడన్న సీఏ గారినో మంగోవర్నో మేము ఏం సార్ మీరు వాళ్ళని రాయించారని ఎన్నడ అడగంగా చూసారండి. అది తప్పు సార్. అది ఆఫీసర్లు ఎంతసేపు ఉన్నా కూడా లయబిలిటీ ఉండాలంట నేను. సంతోషం అండి. ఇకపోతే బిజ్యం పార్థసాద్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఏం ఎప్పుడు వస్తారండి, వస్తే పలకరిస్తారు పోతారండి, అంతేం లేదన్నమాట. ఓకే, ఆయన కూడా వాళ్ళని బిజినెస్ ఏం చేసుకుంటాడో మాకు తెలియదు. 71 సంవత్సరాలు వచ్చాయి, మోకాలు నొప్పులు తప్పితే ఏమంటే బీపీ షుగర్ ఉందా మీకు? లేదు సార్, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు, హ్యాపీగా ఉన్నారు, ఏం లేదు. ఎలా ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి మీకు బాగా? ఏం సార్ ఆహారం ఎలా తీసుకుంటారండి? నేను ఏది ఏది తింటే తింటా సార్, మామూలు రొట్టె తింటాను, మామూలు జనరల్గా మస్తు తింటాను, తప్పకపోతే తక్కువ తిండి మీద పెద్ద దేశ ఎక్కువలే. ముక్కలు బాగుంటారా? ఏం సార్ నేను తిను తక్కువ, చాలా రేర్ కేసెస్. మందు అవుతారా? లేదు సార్. అలవాటు ఓన్లీ సిగరెట్. సిగరెట్ చైన్ స్మోకరా?
అది మాత్రం సిగరెట్ నాలుగు ప్యాకెట్లు కావాలి. దాదాపు గంటన్నర మన ఇంటర్వ్యూ అయిపాటికి రెండు మూడు సిగరెట్లు తాగే వాళ్ళు ఏమో తాగలేదు, నోరు కట్టేసినట్లుందా? కట్టేసినట్టు ఏం లేదు, అట్లా మళ్ళీ పడిందంటే ఏం లేదు. ఓకే, అంటే మీ వారసులు ఎవరున్నారు? మీకంటే వివాహం చేసుకోలేదు మీ అన్న పిల్లలు, తమ్ముని పిల్లలు ఎవరున్నారు? మా అన్నకు పెద్దన్నకు ఒక కొడుకు, వాడు చనిపోయాడు. వానికి ఎలా చెప్పాడు? మామూలుగా వాడు మామూలుగా చనిపోయాడు. వాని కొడుకులు ఇద్దరు, వాడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండో వాడు కూడా ఏం ఫార్మసీ చేశాడు, వాడు కూడా హైదరాబాద్లో ఉన్నాడు. నేను జాబ్ కాలే. తమ్మునికి ఇద్దరు కొడుకులు, వాడు యాక్సిడెంట్లో చనిపోయా. మన తెలుగుదేశం పార్టీ మీటింగ్ పోతే ఫస్ట్ స్టార్టింగ్లోనే వానికి ఒక కూతురు, పెద్దవాడు కూడా అక్కడే సంగపట్నంలో ఉన్నాడు. సరే, వాళ్ళకు ఒక పొలం ఉంది, పొలం చేసుకుంటుంటారు. మామూలుగా బండికి ఒక 25 ఎకరాల పొలం తయారు చేసి పెట్టాము. ఆ పాత పొలం పూర్వం ఎట్లుందో అంత తయారు చేసి ఇచ్చాము. ఫైనల్గా మీ జీవిత లక్ష్యం ఏంటి అసలుకి? నా లక్ష్యం ఏం లేదు సార్, మాకేం పెట్టుకోలేదు. నా లక్ష్యం అంతా ఒకటే లేదు, నాకు కావాల్సింది అది ఇప్పుడు అనుకున్నాను. తర్వాత మా సంగపట్నం గ్రామంలో ఒక చిన్నకేశ్వర స్వామి గుడినే పుట్టింది. ఆ గుడిని రెన్యువేషన్ చేసి తిరిగి దేవస్థానం తరపున ఒక తేరు ఉంది, పాడుబడినది. అంటే అది కూడా పోయింది, అంటే నిరుపయోగంగా ఉంది. దాన్ని తయారు చేసి గ్రామంలో తిప్పి పెట్టాల, మనం ఉండగా చేయాలని ఒక ధ్యేయం. ఓకే, అంత తప్ప నాకే వేరే కోరికలు ఏం లేవు. ఇప్పుడు ఆయన స్వామి సాయిబాబా స్వామి గుడి, దీనికి కూడా అంతరాయం చేసేస్తారు. యాక్చువల్గా ఎవరు చెప్తున్నా అది కూడా చెప్పాలి మీకు తెలియాలా. ఇక్కడ సాయిబాబా గుడి కట్టాలని ఒక నిర్ణయం చేశాం. నిర్ణయం చేసిన తర్వాత ఫ్యాక్టరీ ఓనర్లు అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నాయి. యాక్చువల్గా మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఫ్యాక్టరీ ఓనరు, ఒక ఫ్యాక్టరీ గని, ఓ ట్రాక్టరు ఇవన్నీ ఉండేవాళ్ళు, ఒక 30,000 రూపాయలు చందా అని అనుకున్నాం. ఆ ప్రకారంగా చందా వేసుకున్నాం సార్, వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఫ్యాక్టరీ అసోసియేషన్ పెట్టాము ఇక్కడ గ్రామంలో. పెట్టిన తర్వాత లారీకి అసోసియేషన్ తరపున లారీకి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. యాక్చువల్గా అది అసోసియేషన్ తరపున, ఫ్యాక్టరీ అసోసియేషన్ తరపున. అది దాని వింగ్ వేరు. ఇది జరిగేటప్పుడు దీనివల్ల అప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఎస్పీ గారు వచ్చారు కదా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎండ్లో, ఎయిటీ అదే 1008లో ఇప్పుడు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకు మామూలుగా బయట పక్కి రెడ్డి ఇట్లా డబ్బులు వసూలు చేసి తింటున్నాడు, గుడి పేరు చెప్పి అని చెప్పి అదే చెప్పారు. ఆయన సయ్యద్ వల్లి గారు డిఎస్పీ గారు ఉన్నారు. యాక్చువల్గా ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏదన్నా ఇట్లా చేస్తున్నారు ఏం కదా అంటే, ఏం దానికే విచారించుకున్న దానికి మనకేముంది, దానికి పంచాయతీ ఉంది, పట్టీలు ఉంటాయి. మామూలుగా వాళ్ళు ఎవరెవరు డబ్బు ఎంత ఇచ్చారు, ఎక్కడ ఎవడు ఎవడు ఇట్లేం చేశారు అంతా మామూలుగా అంటే అకౌంట్ ఫర్ ఉంటుంది అది. మొత్తం ఇప్పుడు గుడి అంతా మామూలుగా జనరల్గా అకౌంట్ ఫర్ ఉంటుంది. అది ఒకసారి ఒక డబ్బు వస్తుంది, ఒక పలాన తాడిపత్రులు పోయి ఇంటి ఒక 5 లక్షలు 6 లక్షలు వసూలు తీసుకొచ్చాము, ఒక చేతులు పెడతాం, వాడు పని చేస్తాడు, ఆడికి అయిపోయా క్లోజ్ అట్లా అట్లా ఉంటుంది. నేను ఇక్కడ గుడి కట్టాలని అనుకోవడం కూడా ఏంటంటే ఒక కారణం ఉంది, నాకు రాఘవేంద్ర స్వామి భక్తుడు నేను. సరే, బాబా ఆయన సద్గురు, బాబా గుడి ఆయన గురు సద్గురే, ఇద్దరు గుళ్ళు కట్టాలని ఒక సంకల్పం అది నా కోరిక అని స్టార్ట్ చేశాం. యాక్చువల్గా నేను ఎందుకు అనుకున్నా అంటే, బ్రాహ్మణులు ఇద్దరు ఉంటారు, ఆ గుడికి ఒకరు ఉంటారు, ఈ గుడికి ఇద్దరు ఉంటారు. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి దగ్గర పూజ జరగాలంటే ఇద్దరు బ్రాహ్మణులు కంపల్సరీగా ఉండాలి. అక్కడ ఆంజనేయ స్వామికి పూజ జరుగుతుండాలి, ఇక్కడ రాఘవేంద్ర స్వామికి పూజ జరుగుతుండాలి. అందువల్ల నేను అట్లా ఆశపడినాను, ఆశపడి స్టార్ట్ చేశాం. యాక్చువల్గా అది సంకల్పం ఫస్ట్. అది మీ జీవిత లక్ష్యం అంతే? లక్ష్యం అనుకోండి నేను అని స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆటంకాలు జరిగా. సరే మరి ఎందుకో దేవుడు ఎందుకు అనవసరంగా, ఎందుకు మనం ఊరికి అనవసరంగా ఊరిని అడగడము, వాడు గోడు పోయేదో ఇటు రాజకీయ నాయకులు చెప్పడం, ఈ రాజకీయ నాయకులు పోయి ఏదో అబద్ధాలలో చెప్పడం ఇవన్నీ ఎందుకు అవసరమా అనుకునే సార్ నేను. యాక్చువల్గా అనుకుని ఊరుకున్నాను. సరే, నాకు వాళ్ళు చేయడం వల్ల నాకు కూడా ఒక అదృష్టం కలిసి వచ్చింది నా మనసులో. సరే, మనం రాఘవేంద్ర గుడి కట్టాలనుకున్నాము, సరే ఏదో ఒకటి చేసుకోవాలి మన స్వామికి అని నేను మంత్రాలయం పోయానండి. పోయి స్వాములు అని అడిగాను పీఠాధిపతి గారిని. ఆయన ఏదో పంచపాత్రలు ఉన్నాయి రెడీ గారు అన్నాడు. సరే, ఆ దానికి డబ్బు తీసుకుని పోయాడు లే, మాకు 15 రోజులు లేట్ అయింది. లేట్ అయితే మళ్ళీ అడిగాం, సరే ఏదన్నా చేస్తాం సార్ స్వామి చెప్పండి. ఉంజల సేవ ఉంది, దానికి ఒక 20 కేజీలు వెండి అయితే అది తయారు చేయాలన్నాడు.
సరే అని ఒప్పుకున్నా. ఆ తీర కొన్నికి పోదామని నాకు ఇంకా చాలు ఇంకో 10,000 కానీ స్వామిని సంకల్పం అయింది. అక్కడ సాయంత్రం 8:30 వరకు ఉంజల సేవ జరుగుతుంది సార్. ఉదయం జరుగుతుంది, సాయంత్రం మంత్రాలయంలో ఉంజల సేవ అని స్వామిని ఉయ్యాల కూర్చోబెట్టి చేస్తారు, పూజ చేస్తారు. అది దొరికింది మాకు ఆ మహానుభావులు అడగించడం వల్ల. మాకు ఆ సంఘ దేవ సంకల్పం వల్ల అప్పు అది దొరికింది మాకు. తర్వాత కొన్ని ఏళ్ళు ఒక 2 మూడే ఊరుకున్నాం యాక్చువల్గా. తర్వాత అక్కడ పంచముఖి ఆంజనేయస్వామి కాడ అక్కడ మా ఏదో మా ఆయన మేము కొలిచేవాళ్ళం. ఆడ కూడా మాకు కవచం చేసేదానికి మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు ఓవరాల్గా సాయిబాబు గుడి కడుతున్నారా లేదా? అయిపోయింది సార్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ప్రశాంతం ప్రశాంతం మీ జీవిత లక్ష్యం నెరవేరింది. అట్లా కాదు, రేపు ప్రతిష్టంది. ఓకే, రేపు 11 ప్రతిష్ట. ఎమ్మెల్యే కార్సన్ రామరెడ్డి గారిని పిలుస్తున్నారా? ఎవరిని? రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ చేయం సార్. ఓకే, మీరే మేమనే లేదు, ఓన్లీ కార్యకర్తలు. ఓకే, అయితే చివరిగా ఒకటి చెప్పండి, ఫ్యాక్షన్ లీడర్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా సందేశం ఏం లేదు సార్. ఏ ఫ్యాక్షనిస్ట్ కానీ, ఫ్యాక్షన్ లీడర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ ఎంటర్టైన్ చేయకుండా ఉండాలి. పబ్లిక్లో పొరని ఉండపోనే మనస్తత్వం వదిలిపెడితే ఏ ఫ్యాక్షన్ ఉండదండి. ఎవరైనా కానీ సంబడేల్సి వాడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేసినప్పుడు యాక్చువల్గా ఎవరో ఏం సరే వాడు చెప్పింది ఏంటి, ఒక 5 రివ్యూ చేసుకుంటే ఏ సమస్య కూడా ఉండదు సార్. యాక్చువల్ చూద్దాం సార్, మీరు ఆశించినట్లు జరుగుతుందేమో. ఒక ఫ్యాక్షన్ ఊబిలో కూరుకుపోయిన మీరు ఇప్పుడే బయటకు వస్తున్నారు, ఇక ఫ్యాక్షన్ ఆడిపోయేంత వయసు కూడా లేనట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఫ్యాక్షన్ నేతలు, ఇప్పుడు వస్తున్న ఫ్యాక్షన్ నేతలంతా కూడా మీరు ఇస్తున్న సందేశాన్ని బట్టి, అంటే ఎవరిని కూడా ప్రోత్సహించుకోకుండా, ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు కారణం ఏంటి అని తెలుసుకొని దాన్ని ఎక్కడికక్కడ నివారిస్తే బాగుంటుంది, అప్పుడు ఫ్యాక్షన్ అనేది రాదు. ఫ్యాక్షన్ లేకపోతే ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని మీరు చెప్తున్నారు. దాన్ని మీరు దీన్ని ఎంతమంది అందిపుచ్చుకొని మార్పుకు దోహదపడతారో చూద్దాం సార్. మనం కూడా సార్, నా సలహా చెప్తున్నానండి, ఎనీ లీడర్, ఎనీ రాజకీయ నాయకుడు, ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు, మామూలుగా ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా సైడ్ లీడర్స్ కావచ్చు, ఏదో రూలింగ్ ఆర్ నాన్ రూలింగ్, ఎవరైనా కానీ వచ్చిన వాడిని వాడు తప్పు చేసే వచ్చి నీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయమని చెప్తున్నాడా, తప్పు చేయకుండా వచ్చి అడుగుతున్నాడా అని విచారించి చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా మంచి ఉంటుంది. ఇప్పుడు సార్, కచ్చ సాధింపు అనేది ఉండకూడదు ఉంటున్నాను, రాజకీయ నాయకుడికి కచ్చ సాధింపు అనేది ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఒక ఎస్వి సుబ్బారెడ్డి గారి లెక్క ఆయన జీవితం వల్ల ఇంతవరకు మీరు ఎక్కడైనా జిల్లాలో విచారించండి, ఎస్వి సుబ్బారెడ్డి గురించి ఒక్క మాట చెడ్డగా మాట్లాడేవాడు ఎవరు ఉన్నటువంటి, ఆయన ఎవరితో ఎవరిని కూడా చెడ్డగా ఆలోచన చేసేవాడు కాదు. ఆయన ఎవర్ గ్రీన్ హీరో అండి. ఓకే, ఎస్వి సుబ్బారెడ్డి గారు ఎవర్ గ్రీన్ హీరో, అందరూ కూడా అలాగే ఉండాలి, ఎస్వి సుబ్బారెడ్డి గారు లాగే ఉండాలని కోరుకుంటాం సార్. ఇప్పుడు నేను మాట్లాడిందండి సార్, ప్రోత్సహించకూడదు రాజకీయ నాయకులు, ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే వీడి మైండ్ చాలా ప్రికిల్ మైండెడ్, పోయిన వాడి మైండ్ చిన్నది, నీ మైండ్ పెద్దది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో నీ మైండ్ పెద్దది, వచ్చిన వాడిలో చాలా చిన్న మైండ్. వాడిని ఏమవుతుంది, నువ్వు సరే పోరంటే ఏమవుతుంది, వాడు చాలా ఇంకా నీ పైకి పోతాడు. ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా సార్, మీరు రామరెడ్డి మసలు మంది అంటుంటే మరి పోలీస్ స్టేషన్లో ఏం చెప్పుకోవాలని అర్థం కావాలంటే చెప్పండి మీరు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే అట్లా తయారవుతున్నారు. అది రామరెడ్డి గారు కూడా, అంటే రాబో కాలం భవిష్యత్తులో కూడా ఆయన రాజకీయ నాయకుడిగా మంచి అనిపించుకోవడం మంచిది ఏంటో, నేను ఇట్లా మంచిది కాదంటో నేను. ఇంకా ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నా చెప్పండి కావాల్సింది. ఫైనల్గా అండి, నేను రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వము ఆలోచన ఒక రకంగా ఉంది, కానీ వాళ్ళ వ్యాపు తీరు వేరే రకంగా ఉంది, కానీ వాళ్ళు కూడా సమన్వయంగా చేస్తే ప్రజలు ఫ్రాక్షన్లు ఉండవు. ఏంటంటే వాడు ఏదో పెట్టుకుని వాడు రూలింగ్ గవర్నమెంట్ అని వాడు ఒక రకంగా చేస్తే దీని వల్లనే కచ్చ పెరిగే పరిస్థితి ఏర్పడుతున్నాయి, కానీ అది నివారణ చేయాల్సిన బాధ్యత అధికారులది. ఓకే, చూశారు కదండి, అధికారులు కూడా, అంటే మన సంగపట్నం పక్కిరెడ్డి గారు చెప్తుంది, అంటే అధికారుల చేతుల్లోనే ఉంది ఏదంతా కూడా. అంటే ఎవరైతే
వర్గాలని పంపొందించుకుంటూ పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు ఒక వర్గం మాటలు విని వారిపై కేసులు నమోదు చేయించడము ఇవన్నీ చేయడం వల్ల మరో వర్గం రెచ్చిపోయి ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఫ్యాక్షన్ తలెత్తే అవకాశం ఉందని. ఎంత ఫ్యాక్షన్ రూపుమాపాలంటే పోలీస్ అధికారుల చేతుల్లోనే ఉంది. పోలీస్ అధికారులు సరిక్రమంగా పరిపాలించాలంటే రాష్ట్ర పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక మంత్రులు కావచ్చు, వీళ్ళ చేతుల్లో ఉందంటున్నారు. మరి పక్కిరెడ్డి గారు చెప్తున్నట్లు కూడా రాష్ట్రము అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకుండా తలెత్తకుండా ఉండాలంటే అధికార యంత్రాంగం కావచ్చు, పాలనా యంత్రాంగం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ పక్కిరెడ్డి గారు. ఓకే, నమస్తే. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.